రికార్డ్ చేస్తాను. ఈరోజు ఫేస్బుక్ లైవ్ చేయను, ఎందుకంటే రాజేష్ గారు లేరు, మనం చాలాసేపు డిస్కషన్స్లో ఉంటాయి కాబట్టి. ఓకే సార్, సునీల్ ప్రార్థన. స్తోత్రం దేవస్తోత్రం తండ్రి పరిశుద్ధ దయమేడ కృపామేడ సర్వోన్నతుడ ప్రభువా, గడిచిన దినములని ప్రచేదమును భద్రపరిచిన తండ్రి, ఇదిగో ఈ సాయంకాల సమయమందు ఇదిగో తండ్రి నిలకడ వర్క్షాప్లో నా తండ్రి కూడిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. ఈ యొక్క కార్యక్రమం అంతనంత ప్రభావిస్తే మీకు మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా నా తండ్రి నడిపించమని వేడుకుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి అనేక తలంపులతో నింపండి, నడిపించమని వేడుకుంటున్నాం. రానే ఉన్నటువంటి బిడ్డల కొరకు నా తండ్రిని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అతి త్వరలో వచ్చి జాయిన్ అయిన తండ్రి దిన ఆశీర్వాదం పొందుకుంటే ప్రభు దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభావ నడిపించినటువంటి పాస్టర్ గారిని దీవించండి, ప్రయాణంలో ఉన్నటువంటి రాజేష్ గారిని దీవించండి. సమస్తంలో మేలు చేసి మేలు తృప్తిపరిచి మీరే మహిమ గడత ప్రభావాలను పొందమని యేసయ్య శ్రేష్టమైన నామములు బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మరి ఈరోజు మన మధ్యకు శ్రీనివాస్ వచ్చారు. ఆయన రెండు మాటలు అంటే ఎందుకు ఈ లిరిక్ రైటింగ్ వర్క్షాప్లోకి రావాల్సి వచ్చింది, ఎలా వచ్చారు, మాట్లాడండి శ్రీనివాస్. ఇప్పుడు డిస్కనెక్ట్ అయినట్టుంది. ఓకే శ్రీనివాస్, మైక్ ఆన్ చేసుకోండి. అయ్యగారు, మీకు ఎందుకు ఈ లిరిక్ రైటింగ్ వర్క్షాప్లోకి రావాల్సి వచ్చింది, ఎలా వచ్చారు? నాది మాట్లాడండి. మళ్ళీ మైక్ ఆన్ ఆఫ్ అయిపోయింది. మైక్ ఆన్ చేయండి. మైక్ ఆన్ చేయాలి. చూడండి, ఇలా అన్మ్యూట్ అని నొక్కండి అది. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఎస్ మాట్లాడండి శ్రీనివాస్, మాట్లాడండి. అయితే మీ వీడియో ఆఫ్ చేయండి. వీడియో ఆఫ్ చేస్తే సరిపోద్దేమో. అంటే మీ వాయిస్ మీ వీడియో ఆఫ్ చేస్తే మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సరే అండి, మీ బ్యాండ్ విత్ కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అవకాశం ఇస్తాను. ఓకే దీపక్ ఉన్నారా సార్? ఉన్నాను సార్, ఉన్నాను సార్. ప్రైజ్ లార్డ్ సార్, ప్రైజ్ లార్డ్. నేను మీకు ప్లేలిస్ట్ పెట్టాను, ఏమైనా చూసారా? యా చూసాను, ఒకటి చూసాను అన్న, క్రిపుల్ అన్నకి చూసాను. ఓకే ఓకే ఓకే. ఐ ట్రావెల్ విత్ క్రిపుల్ ఫర్ సమ్ టైమ్. ఓకే. అబ్బా తండ్రి అని చెప్పి కాకినాడలో ఒక స్టాన్లీ అని ఒక అన్నయ్య ఉన్నారు. ఓకే. ఆయనతో చేసినప్పుడు అండ్ మోర్ ఓవర్ క్రిపుల్ విత్ రోనీ లిజీ. సో వీళ్ళు చేసినప్పుడు ఐ వాస్ విత్ ద టీమ్, లివింగ్ రాక్స్ అనే ఒక టీమ్ తో ఉన్నాం ఒకప్పుడు. ఓకే. ఆయన క్రిపుల్, సో అన్న క్రిప్ అన్నదే ఒకటే చూసాను నేను, క్రిపుల్ అన్నది. అయితే కృపా, మీరు కృపాలు అనకపోతే క్రిపుల్ అంటే అది ఏంటంటే కుంటి వాడిని క్రిపుల్ అంటారు, క్రిపిల్డ్, క్రిపుల్. మీరు కృపాలు అనాలి, పాక దీర్ఘం పెట్టాల్సిందే పలికేటప్పుడు. కృపాల్ మోహన్ ఆయన. ఓకే సార్. క్రిపుల్ మోహన్ అంటే కూడా క్రిపుల్డ్, సిఆర్ఈపిఎల్ఈడి, క్రిపుల్ అయిపోతుంది కదా. క్రిపుల్ క్రిపుల్ అనగానే ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం అంటే కుంటోడు కుంటోడు అన్నట్టుగా కనబడుతుంది ఇంగ్లీష్ వాళ్ళకి. అంటే మనకి మామూలుగా మనకి పెద్ద ఇంగ్లీష్ పదార్థం పెద్ద ఉండదు కాబట్టి మన బ్రెయిన్ ట్రాన్స్లేట్ చేయదు దాన్ని మామూలుగా. కానీ తెలుగు తెలియని వాళ్ళకి ఏంటంటే అది ఇంగ్లీష్లోనే ఎక్కువ ఉండేవాడు క్రిపుల్ అనగానే కుంటోడు అనిపిస్తుంది. క్రిపాల్, క్రిపాల్ మోహన్. లేకపోతే అంటే మీరు కూడా క్రిపుల్ అంటుంటే మాకు కృపాల అనుకో, మీరు వేరే వాళ్ళ వ్యక్తి కోసం మాట్లాడుతాం అనుకుంటాం మేము. ఓకే చెప్పండి సార్, సారీ. సో ఆయన ఒక్కడే చూసాను సార్.
బికాస్ ఆల్ ద డే వాస్ ట్రావెలింగ్ సార్ ట్రావెల్ చేస్తున్నాను అది ఒకటే ప్లేలిస్ట్ ఆన్ చేసుకుని వింటూ వెళ్ళాను సార్ ఓకే ఓకే సరే ఇప్పుడు రత్నారెడ్డి గారు ఉన్నారు సుస్మిత ఇద్దరు ఉన్నారు ఇజ్రాయెల్ గారు కూడా వచ్చింటే బాగుండేది శ్రీనివాస్ గారు ఏమో సహకరించట్లేదు ఎనివే నేను వీళ్ళ కోసం కొత్త వాళ్ళ కోసం నేను చూపిస్తాను పవర్ పాయింట్ పాత వాళ్ళందరూ కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి రైట్ రత్నారెడ్డి గారు సుస్మిత మీరు మీకోసమే సార్ ఇది ఏమండి మీకోసమే చేస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి ఏమండి బిబ్లికల్ ఫౌండేషన్ ఫర్ లిరిక్ రైటింగ్ చిన్న ప్రార్థన నేను కూడా చేస్తాను పరిశుద్ధుడా నీకు వందనాలు ఈ సమయంలో నీ మాటలు మేము నేర్చుకుంటుండగా నీ పరిశుద్ధాత్మ కార్యం మాలో చదివించమని ముఖ్యంగా కొత్తగా వచ్చేసిన రత్నారెడ్డి గారు సుస్మిత ఇజ్రాయెల్ గారు మరి శ్రీనివాస్ గారు దీపక్ వీళ్ళందరూ ఉన్నారు తండ్రి వారు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి కృపద ఇచ్చేతండి నన్ను కూడా దర్శించు వాడుకో తండ్రి యేసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ఓకే బిబ్లికల్ ఫౌండేషన్ ఫర్ లిరిక్ రైటింగ్ ఓకే అందరు కూడా మ్యూట్ చేసేసుకోండి మీ మైక్స్ మ్యూట్ చేసేసుకోండి ఓకే పొరపాటున అన్మ్యూట్ అయిపోకుండా చూసుకోండి దేవుని వాక్యం ఆధారం లేకుండా మనం ఏ పని కూడా చేయము ఎందుకంటే గడ్డి ఎండను పువ్వు వాడును యెహోవా వాక్యము నిత్యము నిలుచున్న బైబిల్లో ఉంది కదండి ఖచ్చితంగా దేవుని వాక్యం ఆధారంగా ఉండాల్సిందే కాబట్టే ఆ బిబ్లికల్ ఫౌండేషన్ అన్న మాట గమనించారా ఎందుకంటే ఫౌండేషన్ లేకుండా ఏది నిలబడదు మనకు మనం ఏ పని చేసినా ఆ పనికి పునాది ఏంటంటే బైబిల్ వాక్యం మాత్రమే మనకు ఆధారంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఆ దేవుని వాక్యం ఈ పని చేయడానికి సపోర్ట్ చేస్తుందా అని అడుక్కోవాలన్నమాట అది ఒకసారి మనం తెలుసుకోవాలి దేవుని వాక్యం ఈ విషయంలో నన్ను సపోర్ట్ చేస్తుందా తెలుసుకొని ముందుకెళ్ళాలి మామూలుగా వెళ్ళిపోవడం వీల్లేదు మనం ఏం పని చేసినా దేవుని వాక్య ప్రకారమే చేయాలి సరే ఇప్పుడు చూడండి కొన్ని వాక్యాలు చూపిస్తాను పరిస్థితి ఏంటంటే పాటలు రాయడానికి ఉన్న బైబిల్ ఆధారాలు ఏమిటన్నప్పుడు కొన్ని వాక్యాలు దొరుకుతున్నాయి ముందుగా బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే అందులో 2 పుస్తకాల నిండా పాటలే కదండి 2 పుస్తకాలంతా కూడా పాటలే ఉన్నాయి బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి ఆ రెండు ఏంటండి ఒకటి కీర్తన గ్రంథం అందులో 5 స్కందాలు ఉన్నాయండి కీర్తన గ్రంథంలో 5 స్కందాలు ఉంటాయి ఈ 5 స్కందాల్లో 150 కీర్తనలు ఉన్నాయి మొదటి స్కందం 1 కీర్తన నుండి 41 కీర్తన వరకు మొదటి స్కందం అన్నారు తర్వాత 42 నుండి 72 వరకు 2వ స్కందం 73 నుండి 89 వరకు 3వ స్కందం 1 నుండి 41 ఫస్ట్ బుక్ 42-72 సెకండ్ బుక్ 73-89 థర్డ్ బుక్ 90-106 ఫోర్త్ బుక్ 90-106 కీర్తన వరకు 4వ స్కందం చతుర్థ స్కందం 107-150 వరకు పంచమ స్కందం మీరు గమనించండి బైబిల్లో ఆ స్కందం చివర ఆమెన్ ఆమెన్ అని డబుల్ ఆమెన్ ఉంటుంది మీకు వీరైతే రాసుకొని చూడండి ప్రతి స్కందం లాస్ట్ వచనం ఆమెన్ ఆమెన్ అని క్లోజ్ అవుతామట మొత్తం 150 కీర్తన అయితే మొత్తం స్తుతి కీర్తనే ఉంది మొత్తం కీర్తన గ్రంథానికి లాస్ట్ కాబట్టి అందులో అవన్నీ కూడా పాటలే
వాటికి రాగాలు ఉంటాయి. అలాగే ఇంకో బుక్ ఏంటంటే పరమగీతం, సాంగ్ ఆఫ్ సాంగ్స్ ఇంగ్లీష్లో కదండి, సాంగ్ ఆఫ్ సాంగ్స్, సాంగ్ ఆఫ్ సలమాన్ కూడా అంటారు. గీతాలకే గీతం, పరమగీతం. ఇందులో 8 అధ్యాయాలు కలిగిన ఒకే పాట ఇది. కాబట్టి పాటకి దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడా ఇవ్వడా ఇవ్వలేదా అంటే ఇదే రుజువు, ఇదే రుజువు. కీర్తన గ్రంథాన్ని, పరమగీతం అనే పుస్తకాన్ని దేవుడు పెట్టాడంటే దేవుడు పాటను ఇష్టపడుతున్నాడు. పాటలు అంటే దేవునికి ఇష్టము. దేవుడే పాటల్ని నేర్పిస్తున్నాడు. ఒక బైబిల్ ఒక దగ్గర ఉంది, ఆయనే పాటలు పాడుతున్నాడు అనిస్తుంది బైబిల్లో. అయితే అది ఇంగ్లీష్ వెర్షన్లో కరెక్ట్గా ఉంటుంది, తెలుగు వెర్షన్లో కంటే దేవుడు మన మీద పాటలు పాడుకుంటాడు అనేసి గమనించండి. నెక్స్ట్ మొదటి వృత్తాంతాలు 6:31-32 వచనాల్లో ఇలా ఉంది, నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు. ఎంత అద్భుతమైన మాట, నాకు చాలా బాగుంటుంది, నాకు చాలా నచ్చుతుంది ఆ మాట. సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే, సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారం యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండేది. వారు వంతుల చొప్పున తన పని చూసుకొనిచుండేది. కనుక పాటలు పాడడం అనేది అది ఒక పరిచర్య. అందుకనే కదా మనం గాస్పల్ సింగర్స్ అంటాం, గాస్పల్ మ్యూజిషియన్స్ అంటాం. సంగీత సేవ అంటే సంగీతం ద్వారా, పాటలు పాడుట ద్వారా మనం దేవుని సేవ చేస్తున్నాము. దేవుని సేవ చేయడానికి ఇదొక పద్ధతి, ఇదొక విధానము అట. కాబట్టి పాటలు మనం రాస్తాం, పాడతాం. ఇంకో మాట చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 5:19-21 వచనాలు, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు క్రీస్తు నందరి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండు. మరి పాత నిబంధనలతో పాటు కొత్త నిబంధనలో కూడా ఆ అద్భుతమైన విషయాన్ని పరిశుద్ధాత్ముడు రికార్డ్ చేశాడు. పాత నిబంధనలు సంగీత సేవ అన్నారు, 2 గ్రంథాలే ఆ పాటల కోసం డెడికేట్ చేయడం జరిగింది. కొత్త నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పాటలతో, పద్యాలతో అనే మాట కూడా ఉందండి. మనం ఒకరిని ఒకరు బోధించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, ప్రోత్సహించుకోవాలి. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. ఏమండి తర్వాత 40 కీర్తన 3 వచనాలు ఏంటంటే, ఇది ఒక అద్భుతమైన విషయం, నేను యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించను. అసలు ఎలాంటి పరిస్థితిలో ఆయన నేను ప్రార్థన చేశాను, ఏ పరిస్థితిలో ఆయనను మొర్ర పెట్టాల్సి వచ్చిందంటే, అప్పటికి నా పరిస్థితి ఎలా ఉందంటే దొంగ ఊబిలో మోసపోయి మునిగిపోయాను. దొంగ ఊబి అంటే ఏంటంటే, ఇప్పుడు అదంతా పచ్చగడ్డలా ఉంటుందండి, పచ్చగడ్డే కదా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, బుడంగు అని అవతారు మునిగిపోయాను. ఎందుకది ఏంటంటే అది దొంగ ఊబి అంటే ఆ పైన బురద మీద పచ్చగడ్డి తేలుతుంది. మామూలుగా గ్రౌండ్తో పాటు అలా పచ్చగడ్డి ఆ బురద ఊబి మీద కూడా పెరిగిపోయింది అనమాట. గ్రౌండ్తో ఈక్వల్గా పెరిగిపోయింది, అక్కడ ఊబి ఉందనే విషయం తెలియలేదు. మామూలు గ్రౌండ్ అనుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, బుడంగు అని మునిగిపోయాను. అది దొంగ ఊబి, అది నాశనకరమైన గుంట. అంటే అందులోకి వెళ్తే నాశనమే తప్ప నేను బతకలేను, ఇక ఏమాత్రం అవకాశం లేదు. అది నాశకరం. అలాంటి పరిస్థితుల్లో నేను మొర్ర పెట్టడం మొదలుపెట్టాను, దేవా ఇలాంటి పరిస్థితి నుంచి విడిపించు నాయన,
నాకు నన్ను బతికించిన ఆయన అని మొరపెడుతున్నాను. ఎంతో సహనంతో ఇక దిక్కు లేదు, మాకు వేరే విధంగా అవకాశం లేదు. అప్పుడు ఆయన నా ప్రార్థన ఆలకించి, ఏ నాశనకరమైన గుంటలో నేను దిగబడిపోతున్నానో, ఏ జిగటకర దొంగ ఊబిలో, జిగటండి అంటే టైట్గా పట్టేస్తుంది అది, ఆ ఊబిలో కూడా రకరకాల, అది జిగటగలదు, అది గమ్మీగా ఉందన్నమాట, అదంతా లోపలికి లాగేస్తూ ఉంది. తారులాడింది అనుకోండి, తారులాడితే, తారులో మనం ఎప్పుడైనా పొరపాటున పాదం పడింది అనుకోండి, అది ఆ తారును వదిలించుకోవడానికి ఎంత కష్టం మనకి. కనుక జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తెను, ఈ పైకెత్తెను అనే మాటకు ముందు ఇంకొక థాట్ ఉంది, అదేంటంటే నా పాదములు బండ మీద నిలిపి అంటున్నాడు. అంటే అసలు ఆ బండ నన్ను పైకెత్తక ముందే ఆ జిగటగల దొంగ ఊబిలోనికి నా పాదాల కిందకు చేరింది అనమాట. ఎందుకంటే ఊబి నుంచి లేపాలి, పైనుంచి లాగితే కుదరదండి. ఊబిలోకి దిగిపోయినోడికి ఆ కాళ్ళ కిందకు సపోర్ట్ ఇచ్చి కాళ్ళ కింద నుంచి పైకి లేపాలి, అది యాక్చువల్గా సిస్టమ్. అయితే ఆయన నాకు పైకి లేపాడు, నేను పైకి వచ్చిన తర్వాత చూస్తున్నాను నా కాళ్ళ కింద ఒక బండ, నా పాదాల కింద ఒక బండ. కానీ యాక్చువల్గా నేను ఊబిలో ఉన్నప్పుడే మనము పాపులమై ఉండగానే, మనము బలహీనులమై ఉండగానే కదండి, బైబిల్లో వాక్యాలు ఉన్నాయి కదండి, మనం శత్రువులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. అంటే ఇంకా నేను ఊబి నుంచి బయటకు రాకముందే నా కాళ్ళ కిందకు ఒక బండగా ఆయన వెళ్ళి సపోర్ట్గా ఉండి నన్ను అలాగ పైకెత్తాడు. అంతే, అంతకు మించి వేరే దారి లేదు. ఆయన నన్ను అంతగా ప్రేమించి నా కాళ్ళ కిందకి చేరగలిగినంతగా తగ్గించుకొని, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం కూడా చూస్తాం మనం, ఆయన మా దేవదూతల స్వభావం ధరించుకోకుండా మనుషులు పోలికగా పుట్టేట, దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు అని ఇక్కడండి. మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని సిలువ మరణమగినట్టుగా తన్ను తాను తగ్గించుకున్నాడండి. కనుక అంత తగ్గింపులో మన కాళ్ళ కిందకు చేరి పైకి లేపినప్పుడు మన చూసేసరికి మన కాళ్ళ కింద బండ, బా నా పాదములు బండ మీద నిలిపావు. అంటే నా పాదాల కింద ప్రభు నీవే ఒక బండగా ఉన్నావు తండ్రి, నీకు ఎంత ఎంత స్తుతించాలి ఆయన, అదనమాట మన పాట. అప్పుడు తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. ఎప్పుడైతే నాశనకరమైన గుంటలో నుండి జిగటగా దొంగ ఊపిలో నుండి ఆయన పైకెత్తాడో అప్పుడు ఒక పాట ఇచ్చాడు, అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఏది ఆ పాట? మనం రక్షించబడినప్పుడు ఒక పాట ఇచ్చాడు మనకి, మనం మారు మనసు పొందినప్పుడు, యేసుక్రీస్తుతో అనుసంధానం చేయబడినప్పుడు, ఆయనతో ఎన్కౌంటర్ జరిగింది ఒకరోజు మనకి, ఆయనతో ఆయన వ్యక్తిగతంగా కలుసుకుందాం మనం, ఆయనతో మనం మాట్లాడుకున్నాం, ఆయన మనం రక్షించాడు. ఆ రోజు ఒక పాట మనకి ఇచ్చాడే, స్తోత్ర రూపమగు క్రొత్త గీతం ఇచ్చాడు కదా, అది ఏం చేశారు మీరు అది అనమాట. ఆ ప్రశ్నతోనే మనం ఈ లిరిక్ రైటింగ్ వర్క్షాప్లో ఒక్కొక్కరితో పాట రాయించాం. మీరు యేసు ప్రభుతో మీకు కనెక్షన్ వచ్చినప్పుడు ఆ కనెక్షన్కి రుజువుగా ఒక పాట ఇచ్చాడు పరిశుద్ధాత్ముడు. ఆ పాట మీరు ఎక్కడ పారేసుకున్నారు? కమాన్, ఆ పాటను బయటకు తీయండి. అనేకులు దాన్ని చూడాలి, దాన్ని వినాలి. మీ పాటను బట్టి చాలామంది దేవుడు తిరగాలి, భయభక్తులు కలిగి దేవుడు నమ్ముకోవాలి. మీకు ఒక పాట ఇచ్చారు, ఒక పాటే కావచ్చు, మీ బ్రతుకంతులకి ఒక పాట కావచ్చు చాలు, ఇంకో బ్రతుకును రక్షిస్తుంది కదా. మీ బ్రతుకును రక్షించిన పాట మరొక బ్రతుకును రక్షిస్తుంది. కనుక ఆ పాటను ప్రభువుకి మనం సమర్పించాలి ఖచ్చితంగా. ఇంకో వాక్యం చూడండి, యెషయా గ్రంథం ఒకసారి, ఓకే, యెషయా గ్రంథం 42:10, సముద్ర ప్రయాణము చేయవాలారా, సముద్రంలోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు కొత్త గీతము పాడుడి,
భూ దిగంతం నుండి ఆయన స్తుతించుడి. సముద్రంలోని సమస్తమా, యాక్చువల్గా అయితే అది జన సముద్రం అన్నమాట. సముద్రం అంటే మామూలు సముద్రం కాదు, జన సముద్రం. జనాల్లో ప్రయాణాలు చేస్తున్న వాళ్ళారా, జనాల్లో ఉన్న వాళ్ళారా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు కొత్త గీతం పాడి ఎవరు పాడాలి? అందరూ పాడాలి. రక్షించబడిన వాళ్ళు పాడాలి, మారుమనసు పొందిన వాళ్ళు పాడాలి, ప్రపంచం అంతా పాడాలి. మరి ప్రపంచం అంతా పాడాలన్నప్పుడు మనం ఇంకెంత పాడాలి? రక్షించబడి మారు మనసు పొంది ఆయనతో కనెక్ట్ అయిన వాళ్ళు ఇంకెంత పాడాలండి? ప్రపంచం అంతా మామూలు ప్రజలే పాడాల్సి, కొత్త పాట పాడాలంటే ఆయన్ని రోజు కలుసుకుంటున్న మనం ఇంకా పాడాలి ఆయనకి, కదండి. తర్వాత 96 కీర్తన 1 వచనం, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులార యెహోవా మీద పాడుడి. ఇది సలహా అంటారా ఆజ్ఞ అంటారా? ఇది ఆజ్ఞ. సలహా కదే, పాడితే మంచిది, పాడి చూడండి కాదు, పాడండి అంతే. యెహోవా మీద కొత్త కీర్తన పాడండి. ఓకే, ఇప్పుడు నేను పాట పాడాను, మీకు ఎవరికి తెలియదు. అప్పుడు మీరంటారు ఇది కొత్తకి కొత్త పాటలా ఉందండి. మీకు కొత్త, నాకు కొత్త కాదు. నేను రాసుకున్న పాట నాకు కొత్త పాట అవుతుంది. అర్థం, నేను రాసుకుంటే అది నాకు బ్రాండ్ న్యూ, బ్రాండ్ న్యూ. కనుక ప్రతి ఒక్కరూ ఒక పాట రాసుకుని ఆ కొత్త కీర్తన ప్రభువు మీద పాడాలి, ప్రభువుకి గిఫ్ట్గా ఇవ్వాలన్నమాట. ఏమండి 98 కీర్తన 1 వచనంలో, యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయన గురించి కొత్త కీర్తన పాడి. ఇది ఒక కాన్సెప్ట్. నీ జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం జరిగినప్పుడల్లా ఒక కొత్త కీర్తన రాసుకోవాలి. ఒక బర్త్డే వచ్చిందంటే అది ఆశ్చర్యమే కదండి. సమాధి నుండి మన ప్రాణాన్ని విమోచించి మన తల మీద జీవ కిరీటాన్ని, దయా కిరీటాన్ని ధరింపజేస్తే కదా హ్యాపీ బర్త్డే అనుకుంటాం. ఒక సంవత్సరం మన మీదకి వచ్చిందంటే అది ఆశ్చర్యమే. గనుక ఒక కొత్త కీర్తన ప్రతి బర్త్డే నాడు ఒక పాట రాసుకోవాలేమో. ఏమండి, ఏ ఆశ్చర్యకార్యం జరిగినా అద్భుతంగా. నేను ఈ మధ్యన కారు 2-3 యాక్సిడెంట్లు అయిపోయి లొత్తలు అయిపోయింది, కారు చాలా పాడైంది. ఆ కారుని రిపేర్ చేయాలి అర్జెంటుగా. నేను ఎప్పుడు కూడా నా పర్సనల్ డబ్బులు ఉన్నాయా లేవా, నా బ్యాంకులో డబ్బులు ఉన్నాయా లేవా చెక్ చేయను, అసలు ఎప్పుడు కూడా చేయను. పే చేసే ముందే నా పర్స్ తీస్తాను, పే చేసే ముందే బ్యాంక్ అకౌంట్ చూస్తాను. అయితే మొన్నకు ముందు రోజే కారు ఇచ్చేసాను, 2-3 రోజులకు ముందే ఇచ్చేసాను కారు షర్ట్కి. మొన్న మా మెకానిక్ ఫోన్ చేశారు, పాస్టర్ గారు మరి సామాన్లు కొనాలి అర్జెంటుగా, 8,000 రూపీస్ నా అకౌంట్లోకి వేయండి అన్నారు. 8,000 రూపీస్ అప్పుడు అనుకున్నాను సరే ఇప్పటికిప్పుడు ఎవరిని అడుగుతాం అంటే, సాధారణంగా ప్రభువుని అడుగుతాం, ప్రభువుని ప్రార్థన చేస్తుంటాం. మాకు చిన్న అలవాటు ఉందంటే పాస్టర్ గారి బంగారం వస్తువులు అప్పుడప్పుడు పెడుతుంటాను నేను. పాస్టర్ గారు బంగారం పెడతాం, మళ్ళీ ఎప్పుడైనా బల్క్గా దేవుడు నాకు ఇచ్చినప్పుడు తీర్చేస్తుంటాను. నేను అనుకున్న 8,000 అడిగారు కదా, సరే ఒక 10,000కి ఇచ్చే, ఒక గాజు పెడితే 10,000 వస్తుంది అని చెప్పాను. సార్ రేపు సాయంత్రం ఇస్తాను అన్నాను. అని నిన్న మార్నింగ్ బంగారం గాజు పట్టుకొని మాకు రెగ్యులర్గా అప్పించిన వెళ్దాం అనుకున్నాను. ఈలోగా ఇంకో ఫోన్ కాల్ వచ్చింది, పాస్టర్ గారు నా బర్త్డే అండి, మీరు ఎట్టి పర్సలో లంచ్ మా ఇంటికి వచ్చి లంచ్ చేయాలన్నారు. ఓకే సరే అని చెప్పి మరి ఆ టైంలో షాప్కి ఇందాక 2 వెళ్ళడం నాకు కష్టం, టైం సరిపోతుంది సర్లే తర్వాత చూద్దాం అని చెప్పి ఎవరైతే నన్ను బర్త్డేకి పిలిచారో వాళ్ళ దగ్గరికి వెళ్ళా. అప్పుడు ఆయన పాస్టర్ గారు ఒక మా కొడుకు ఒక స్పెషల్ ఆఫరింగ్ తీసి పెట్టాడు మీకోసం అని చివరిలో ఫోన్ చేసిన తర్వాత ప్రేయర్ చేసినప్పుడు నా చేతిలో పెట్టారు. అది ఇంటికి వచ్చి చూసుకున్నాను, అది 10,000 రూపాయలు. యాక్చువల్గా బర్త్డేకి వెళ్ళేటప్పుడు 500 రూపాయలు, 1,000 రూపాయలు, అది సాధారణమైన ఇప్పుడు కదండి సాధారణంగా. కానీ
నేను ఎంత అప్పు చేద్దాం అనుకున్నానో అంత కానుక ప్రభు ఇచ్చాడు. ఉద్దశాలే నేను నిన్ను ఈసారి అప్పు చేయనేమో అన్నట్టుగా. ఎంత అద్భుతం అండి. ఇప్పుడు నేను ఒక పాట రాసుకోవాలి, ఒక ఆశ్చర్యకార్యం కదా. ఇలా ఆశ్చర్యకార్యాలు జరిగినప్పుడల్లా పాట రాసుకోవాలి. అయితే ఆ మెకానిక్ ఇచ్చేసాను, ఇంకా నాకు ఖర్చులు ఉన్నాయి. అయితే పేక మీద కాదులేండి, పేక మీద కాదు, ఎల్ఐసీలు లేకపోతే ఇవి చిన్న చిన్న ఉన్నాయి. ఈరోజు మరొకరు పిలిచారు, పిలిచి పాషారు మా పాప జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మంత్ శాలరీ అందుకుంది, ప్రభుకి ఇద్దాం అనుకుంది అని పిలిచి ఆ ఫస్ట్ మంత్ శాలరీ 12,000 ఎంతో అది నా చేతి పెట్టారు. 12,000 అనుకుంటా బహుశా. నేను చాలా అంటే ఇలాంటి ఆశ్చర్యకార్యాలు పూట పూట జరిగిపోతూ ఉంటాయండి. మార్చి నెలలో ఇది ఏది లాక్డౌన్ పెట్టినప్పుడండి నా దగ్గర 80 రూపాయలు ఉన్నాయంట. అంటే ఎందుకంటే అవి లాగడానికి అవకాశం లేదు కాబట్టి ఏటీఎం నుంచి ఆ 80 రూపాయలు ఎవరికి ట్రాన్స్ఫర్ చేయడానికి అవ్వదు కాబట్టి వదిలేసాను, లేకపోతే 0 చేసేస్తుంది ఒక్కోసారి 80 రూపాయలు లాక్డౌన్ ముందు. ఆ 80 రూపాయలతోనే ఈ కరోనా కాలం అంతా గడిపేశానంట. అంటే ఆ 80 రూపాయలు పెట్టి పట్టెడి పిండి కదండి, బుడ్డిలో నూనె తొట్టిలో పిండిలాగా ఆ 80 రూపాయలనే దేవుడు 100,000 రూపాయలుగా మార్చాడు. దాదాపు 2,00,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టాను మార్చి నెల నుండి ఈ సెప్టెంబర్ వరకు. ఏవో వస్తువులు కొంటుంటాం, ఈ ఇన్ని జూమ్ మీటింగ్స్ కోసం కంప్యూటర్స్ కొన్నిసార్లు పాడైపోతాం. మొన్న కంప్యూటర్ కీబోర్డ్ కొత్త పోర్డ్ ఏబీసీలు కొట్టుకుని కీబోర్డ్ కొత్తగా వేయాల్సి వచ్చింది. అలాగా గ్యాడ్జెట్స్ కొంటాం, రకరకాలు కొంటాం. అలాగే కొంతమందికి సపోర్ట్ చేయాల్సి వస్తుంది, చిన్న చిన్న పాస్టర్స్ ఉంటారు. అలాగా చాలా పనులు చేశాను. దాదాపు 2 లాక్స్ ప్రభువు నా జేబులోకి పంపించాడు. ఇవన్నీ ఆశ్చర్యకార్యాలు కదండి. అయితే ఒకటి వస్తాయి, నాకు అలవాటు అయిపోయింది ఆశ్చర్యకార్యాలు, నాకు అలవాటు అయిపోయింది కాబట్టి పాటలు పాడుకుంటూ ఉంటాను. కొన్ని పాటలు పెన్తో పేపర్ మీద పెట్టకపోవచ్చు కదండి, నా గుండె నిండా ఆయన మీద పాటలు పాడు. ఆశ్చర్యకరమైనప్పుడల్లా ఒక కొత్త కీర్తన పాడుతూనే ఉంటాను. కనుక ఇది మనం అలవాటు చేసుకోవాలి. మనం అందరం కూడా మన జీవితాల్లో దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించినప్పుడల్లా ఆయన కొత్త కీర్తనలు పాడుతూనే ఉందాం. అందులో 1,000 కొత్త కీర్తనలు పాడామనుకోండి, అందులో 1-2 రికార్డ్ చేస్తాం మనం తప్పకుండా. 1-2 రికార్డ్ చేయాలంటే 1,000 రాయాలి, మరి అది లెక్క. 1,000 పాటలు రాయండి, అప్పుడు మీరు 1-2 రికార్డ్ చేస్తారు. అయితే మీకున్న ధన్యత ఏంటంటే 1 రాశారా అది 1 రికార్డ్ అయిపోయింది, అది గొప్ప విషయం. 2 రాశారా 2 రికార్డ్ అయిపోయి అద్భుతం, అది కూడా ఆశ్చర్యమే. ఏమండి 144:9 దేవా నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడేదాను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించేదాను. దేవుడు మనకు 10 వేళ్ళు ఇచ్చాడు, చప్పట్లు కొడుతూ ఉంటే అదే 10 తంతుల సితారా. చప్పట్లు కొడుతూ దేవుడు మనకిచ్చిన పాటని పాడుతూ ఆయన కీర్తిస్తాను. నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడేదాను, అది కూడా మళ్ళీ పాడారండి. నేను పాడతాను ప్రభా అని పాడతానమాట. ఎంత బాగుందండి, కూడా పాట రాస్తారన్నమాట. ప్రభా పాట రాయడం తెలియదు, పాట పాడడం తెలియదు, అయినా పాడాలని ఉంది ప్రభా, పాడించు ప్రభా. అదే పాట మళ్ళీ నా ఫ్రెండ్ రాశాడు, పాటే తెలియదు నాకు రాగం తెలియదు అంటూ పాట రాశాడమాట. చూస్తే అద్భుతమైన పాట అయింది. కాబట్టి నిన్ను గూర్చి నేను ఇంకా పాట ఏం రాయలేదండి, పాట ఏం రాయలేదు, పాడతాను ఆ ఆశే ఒక పాటగా రాసుకున్నాడు. మళ్ళీ చూడండి, దేవా నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సీతారావుతో నిన్ను కీర్తించేదను, అది పల్లవి. ఎంత బాగుందండి. కాబట్టి ఇప్పుడు పాట ఏం రాయాలా అని మీరు ఆలోచించనుకోండి, అదే పల్లవి చేసుకోండి. ప్రభువా పాట ఏమి రాయాలా అని ఉంది, పదాలు దొరకట్లేదు, అవే మీ పాటకి పదాలు చేసుకోండి చూద్దాం. అలాగే పాట అయిపోతుంది మొత్తానికి. 149 కీర్తన 1వచనంలో యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇప్పుడు ఎవరో రాసిన పాటలు పాడుతున్నాం, మరి వాళ్ళకి ఇచ్చిన దేవుడు మీకు ఇవ్వడా,
వాళ్ళు రాసినప్పుడు వాళ్ళు రాయగలిగింది మీరు రాయలేరా? ఎందుకు రాయలేరు? ఖచ్చితంగా రాయగలరు. వాళ్ళకి ఇచ్చిందని మీకు కూడా ఇస్తాడే. ఇప్పుడు నేను ఎప్పుడో మాట అంటా, కన్స్యూమర్స్గా ఉండిపోకండి, కాంట్రిబ్యూట్ చేయండి, కాంట్రిబ్యూటర్స్గా ఉండండి. ఎంతసేపు కన్స్యూమర్స్గా ఉండిపోతాం మనం? మనం ఎప్పుడు కాంట్రిబ్యూట్ చేస్తాం? 50 సంవత్సరాల క్రితం క్రైస్తవులు ప్రభువుని బట్టి రాశారని అవి పాడుకుంటున్నాం, మరి మన తర్వాత ఇంకో 50 సంవత్సరాలు గడుస్తుందా? మరి దానికి ఎవరు రాస్తారు? మనం కదా, మన బాధ్యత కాదా? ఆలోచించండి, 50 సంవత్సరాల క్రితం పురుషోత్తమ చౌదరి గారు, రావు రంగయ్య గారు, బేతాళ చౌదరి గారు అప్పుడు రక్షించబడ్డారండి. రక్షించబడినాడు, ఊరుకున్నారా? ఊరుకోలేదే. వాళ్ళ రక్షణ గీతాలు రాశారే, రాస్తే ఇప్పుడు మనం పాడుకుంటున్నాం. రక్షించబడిన వాళ్ళందరూ ఖాళీగా కూర్చున్నారు అనుకోండి, ఈరోజు మనకు పాటలు ఉండేవి అసలు లేవు కదా. ఓకే, 50 సంవత్సరాల క్రితం రక్షించబడిన వాళ్ళు పాటలు రాస్తే 50 సంవత్సరాల తర్వాత ఉన్న మనం పాడుకుంటున్నాం. మరి ఇప్పుడు మనం పాటలు రాయకపోతే నెక్స్ట్ 50 ఇయర్స్కి ఎవరు పాడుకుంటారు? ఏ పాటలు పాడుకుంటారు వాళ్ళు? నెక్స్ట్ 50 ఇయర్స్ తర్వాత రక్షించబడిన వాళ్ళకి మనం కాంట్రిబ్యూట్ చేద్దా? కాబట్టి భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడాల్సిందే, అంటే మనం రాయాల్సిందే. తర్వాత ప్రకటన గ్రంథ 5:9-10 ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడువు, నీవు వధింపబడినవాడవై, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏరుదురు అని కొత్త పాట పాడుదురు. ఏంటి, పరలోక రాజ్యంలో కూడా కొత్త పాటలా? అవును, పరలోక రాజ్యంలో దేవుడు ఉంటే ఇంకా అన్నీ ఉన్నట్టే కదండి. అయినా అక్కడ కొత్త పాటలు అన్నాడు. పరలోక రాజ్యంలోనే కొత్త పాటలు ఉంటే ఈ భూలోక రాజ్యంలో ఇంకెన్ని ఉండాలి కొత్త పాటలు? కాబట్టి మనం పాటలు రాయాల్సిందే. 14:3 ప్రకటనలో వారు సింహాసం ఎదుట, 4 జీవులు ఎదుట, పెద్దల ఎదుట ఒక కొత్త కీర్తన పాడుతున్నారు. భూలోకం నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరినూ ఆ కీర్తన నేర్చుకునజారరు. చూసా, వెరీ పర్సనల్ సాంగ్ అనమాట అది. పరలోక రాజ్యంలో ఒక ఏర్పాటు ఉంది, ఒకళ్ళు పాడిన పాట ఇంకోళ్ళు పాడరేమో, ఎవరు పాట వాళ్ళది నేర్చుకోరు. కాబట్టి మన పాట మనం రాసుకోవాల్సిందే, మన పాట మనం రాసుకోవాలి, మన పాట మనం పాడుకోవాలి. ఓకే, అదొకటి బిబ్లికల్ బేస్ అండి, బైబిల్ ఫౌండేషన్. ఇప్పుడు రెండోది ఏంటంటే, పాటలో స్థానిక భాష మాండలికం యాసను అర్థం చేసుకోవడం అనేది ఒక పాయింట్ అండి. తెలంగాణలో ఉండేవాళ్ళు తెలంగాణ యాసతో అక్కడ ప్రజల కోసం రాస్తే అద్భుతం. శ్రీకాకుళంలో ఉండేవాళ్ళు శ్రీకాకుళం యాసతో అక్కడ ప్రజలకు రాస్తే అద్భుతం. కాబట్టి ఏ ప్రాంతానికి తగ్గట్టు ఆ ప్రాంతం ప్రజలకి అనుకూలంగా మనం రాసుకుంటే అద్భుతం. స్థానిక మాండలికం, స్థానిక యాస, స్థానిక భాషను మనం అర్థం చేసుకోవాలి పాటలు రాసేటప్పుడు. ఏమండి, మీ పాట మీ కుటుంబానికి చేరిందా, మీ చర్చి సమాజానికి చేరిందా, మీ సోషల్ మీడియా స్నేహితులకు చేరిందా? చేరాలి మరి, ఆ పాట అలా ఉండాలి మరి. శ్రీనివాస్ ఫాలో అవుతున్నారా? వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది గారు, ప్రైజ్ లాడండి. రైట్, ప్రైజ్ లాడ్. ఓకే, మళ్ళీ మ్యూట్ చేసి, మ్యూట్ చేసాను మళ్ళీ. రైట్, మీ పాట మీ కుటుంబానికి, మీ చర్చి సమాజానికి మరియు మీ సోషల్ మీడియా స్నేహితులకు చేరాలి. శ్రీనివాస్ ఎప్పుడో పల్లవి రాసుకున్నాడట, ఈ ఫేస్బుక్ లైవ్లో చూశాడు, చూసి వెంటనే నాకు మెసేజ్ పెట్టాడు, పాస్ గారు చాలా అద్భుతంగా ఉంది మీ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ సంగతి, నేను ఒక ఎప్పుడో పల్లవి రాసుకున్నాను, అయితే ఆ పల్లవితోనే ఆగిపోయింది నాకు చెప్పిన ఆ పాట అన్నాడు.
అంటే అప్పుడు అన్నారు బాబు ఏదో ఒకసారి పళ్ళలో పెట్టమన్నారు పెట్టాడు పెడితే బాబు రెండో లైన్ కొంచెం ఇలా మార్చు అన్నారు జస్ట్ చిన్న ఐడియా ఇచ్చాను వెంటనే మార్చేశాడు చాలా అద్భుతంగా తనకే ఆశ్చర్యంగా ఉందన్నమాట పాస్టర్ మీరు అలా అన్నారా లేదు ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేయగానే ప్రభు మాటలు ఇచ్చాడు మార్చేశాను అన్నాడు చాలా బాగుంది పళ్ళకు బాగా చేశాడు అయితే నేను అన్నాను బాబు అయితే కొన్ని పదాలు ఇస్తాను దాంతో ఒక చరణం రాయన్నాను సరే పాస్కర్ అన్నాడు తను అంతలో తన చరణం రాశాడు ఏంటి ఇంతకాలం మూల పడేసిన పల్లవని బయటకు తీశాడు తన చరణం రాశాడు రాశాడు తర్వాత నేను మాట పర్ఫెక్ట్గా రాగలిగాడు చాలా అద్భుతం ఆ శ్రీనివాస్ ఒకసారి పాడి వినిపిస్తారా ఈరోజు పూర్తి పూర్తి చేసిన పల్ల పాటను పాడి వినిపిస్తారా మొత్తం టోటల్ పాట అయ్యగారు ఆ పాడని పర్లేదు మన వాళ్ళందరూ వింటారు సరే అయ్యగారు అంటే ఆయన అంటుంది ఏంటంటే నన్ను ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు లేకపోయారు ఇంతకాలం అవునండి చెప్పండి బాబు మీ సాక్ష్యం చెప్పండి ఇప్పుడు నిజంగా నేను అంటే నాకున్న సందర్భాన్ని బట్టి ప్రతి విషయంలోనూ దేవుని స్తుతించడానికి ఆయన కీర్తించడానికి ఆ ఏమన్నా పదాలు వస్తే హమ్ చేసుకుంటా ఉండేవాడిని మాటల ద్వారా కాదు కానీ పాటల ద్వారా కొద్దిగా హమ్ చేసుకుంటూ ఉండేవాడిని ఇలాగా కొన్ని సందర్భాల్లో ఇలా కొన్ని పల్లవులు అంటే ఒక లైన్ రాగానే ఇంకో లైన్ కలపడం అలా ఒక పల్లవులు చాలా రాసుకున్నాను కాకపోతే అవన్నీ హమ్ చేసుకునేవాడిని అంతే అంటే నాకు ఈ తలాంత ఉందని కొద్దిగా నాకు దేవుడిచ్చిన తలాంతాన్ని నాకు ఐడియా ఉంది కానీ ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేక ఇంతవరకు ఇవన్నీ రాసుకున్నాయని మూలన పడేశాను అది కొన్ని నా ఒక రెండు మూడు పాటలు నాకు గుర్తున్నాయి పల్లవి రాత్రి నిన్న మొన్న చూశాను మీ ఫేస్బుక్ అంటే మీరు నాకు పరిచయం అయ్యారు నేను మీకు తెలియకపోవచ్చు కానీ ఇంతకు ముందు 360 రోజులు మీరు సువార్త చేసేవారు అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో చేస్తుండేవాడిని ఎందుకంటే వీధి సువార్త అంటే నేను చాలా ఇష్టపడతాను అలాగా మిమ్మల్ని ఫాలో అవుతుండేవాడిని ఈ అంటే మీ ఫేస్బుక్ నాలో ఉంది కాబట్టి ఒకసారి అలా నా ఫోన్ ఒకటి పోయిందండి ఆ మొన్ననే ఫోన్ తీసుకోవడం అందులో చూడడం వల్ల మీరు కలిశారు ఇది అంతా దేవుని చిత్తమని అనుకుంటున్నాను నేను తర్వాత ఇంకెంటనే మీ ఈ ఫేస్బుక్ లో ఉన్న పోస్టులు గట్టా చూసి నాకు వెంటనే ఆశ కలిగింది నిజంగా నా పాటలో కూడా అదే కొన్ని పదాలు కూడా అలాగే వస్తాయి నా ఆశ అట్లాగా నేను ఇలా ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు కొన్ని పల్లవులు కొంతమంది కీబోర్డ్ ప్లేయర్ గట్టా వినిపించేవాడు కానీ ఎవరు అంతలాగా ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేకపోయారండి ఇంకా మీరు ఇలాగా పెట్టారు అని చూడగానే నాకు ఆహా హృదయంలోంచి సంతోషం అలా ఉప్పొంగిపోయింది నిజంగా వెంటనే మీకు రెగ్యులర్గా రాత్రి పడుకునేటప్పటికే 1 గంట అయిపోయింది నిజంగా అంత సంతోషంగా ఉంది నిజంగా దేవుని కృప అండి ఈ నడిపింపు అంతా దేవుని కృప అని నేను తలంచుతున్నానండి ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా పాడండి ప్రభువా నీ ప్రేమలో ప్రతిదినము నీ పరవశించాలని దేవా నీ కృపలో అనుక్షణము పులకించి పోవాలని నీ ప్రేమ పొందాలని ఈ లోకాన చాటాలని నీ ప్రేమ పొందాలని ఈ లోకాన చాటాలని నాలో నీ ఒక ఆశ మొదలాయెను నా ఆశ నా ధ్యాస నీవాయెను ప్రభువా నీ ప్రేమలో ప్రతిదినము నే పరవశించాలని తల్లి కన్నా అవునండి నాలోని నాలోన అనేటప్పటికి మీరు కరెక్షన్ చాలా నిజంగా ఈ సహవాసంలో ఉండటం వలన చిన్న చిన్న కరెక్షన్ కూడా నిజంగా పెద్ద అర్థమండి అది నిజంగా అయ్యగారు ఒక్క పదం ఒక్క పదమే గానీ అది చాలా అర్థవంతమైందండి నిజంగా అలా అర్థాలు మారిపోని ప్రజెంట్ మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను దేవుని దగ్గర వందనాలు చెప్పుకుంటున్నాను నిజంగా చరణం తల్లి కన్నా తండ్రి ప్రేమ కన్నా నిన్ననైన నీ ప్రేమను
స్నేహమైనా ఏ బంధమైనా చూపించలేని ఆ ప్రేమను నే పొందుకోవాలని ఉలకించిపోవాలని లోకాన చాటాలని వివరించి చెప్పాలని నాలోని ఒక ఆశ మొదలాయెను నా ఆశ నా ధ్యాస నీవాయెను ప్రభువ. అట్లా వస్తుంది అయ్యగారు చరణం. రాత్ర మీరిచ్చిన టాస్క్ టాస్క్ రెండో చరణం అయ్యగారు. వండర్ఫుల్ రైట్, చెప్పండి పాడండి. ఆశగల నదు ప్రాణమును తృప్తి పరచే వాడవని జీవజల నది ఊటలను నలో ప్రవహింపజేయు కలవని దరిచేరిన వారిని ఎన్నడు విడువవని కనికరమును చూపుచు కరుణించి కాచెదవని నాలోని ఒక ఆశ మొదలాయెను నా ఆశ నా ధ్యాస నీవాయెను ప్రభువా నీ ప్రేమలో ప్రతిదినమునే పరవశించాలని దేవా నీ కృపలో అనుక్షణము పులకించి పోవాలని. ప్రైజ్ లార్డ్ అయ్యగారు, ప్రైజ్ లార్డ్, దేవుని వందనాలు. చాలా సంతోషం. అయితే మీ అందరికి ఎలాగైతే అసైన్మెంట్లు ఇస్తారు శ్రీను, అంటే మా వాళ్ళందరికి కూడా ఒక 10 రోజులు సెలవు ఇచ్చి వాళ్ళకి అసైన్మెంట్లు ఇచ్చాం. అట్లా అందరు కూడా అసైన్మెంట్ ప్రకారం పాటలు రాశారు. అలాగే ఇప్పుడు శ్రీనివాస్ కి ఇచ్చే అసైన్మెంట్ చూపిస్తాను చూడండి. ఒక నిమిషం, ఒక నిమిషం, వెయిట్ వెయిట్ వెయిట్. శ్రీనివాస్ ఇదిగోండి, ఆయనకి ఇచ్చాను ఒకటి. ఇది ఆయన పనులు రాసిన తర్వాత అడిగాను, మరి శ్రీనివాస్ మరి చరణాలు ఎప్పుడు రాస్తారు? నేను కొన్ని హింట్స్ ఇస్తాను రాశాను. నేను కొన్ని హింట్స్ ఇస్తాను, వాటి ఆధారంగా ముందు ఒక చరణం రాయండి అన్నాను. అంటూ హింట్స్ ఏంటంటే, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అని నేను నమ్ముతున్నాను. నీ అందు విశ్వాసం ఉంచే నా కడుపులో నుండి జీవజల నదులే ప్రవహింపచేస్తామని తెలుసుకున్నాను. నీ వద్దకు వచ్చేవారిని ఏమాత్రం త్రోసివేయమని నేను నేర్చుకున్నాను. కాబట్టి నాలో ఈ ఆశ మొదలైంది, నా ధ్యాస నీవయ్యావు అన్న. అంటే జస్ట్ చిన్న హింట్ ఇచ్చాను. ఇస్తే ఆ వెంటనే ఆ హింట్ పట్టుకొని చరణం రాశాడు ఆయన. పాడినైనా మళ్ళీ ఒకసారి శ్రీనివాస్. ఆశ గల నాదు ప్రాణమును తృప్తి పరచే వాడవని జీవజల నది ఊటలన్నీ నాలో ప్రవహింపజేయగలవని దరిచేరిన వారిని ఎన్నడు విడువవని కనికరమును చూపుచు కరుణించి కాచెదవని నాలోని ఒక ఆశ మొదలాయెను నా ఆశ నా ధ్యాస నీవాయెను. అయ్యగారు వండర్ఫుల్, అందరూ చప్పట్లు కొడదామండి. ప్రైజ్ లార్డ్, వందనాలండి. దేవుడు ఈ టైంని తనకిచ్చారట. ఈరోజు మీ అందరికి వినిపించడానికి ఒక ప్లాట్ఫామ్ని చూపించాడు. టాస్క్ ఇస్తే దాని ప్రకారం రాయగలిగంటే పరిశుద్ధాత్మలే కదండి, పరిశుద్ధాత్మ ఉంటేనే. అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, తను శ్రీనివాస్ మీరు ఏ ఏరియా, ఎక్కడ ఉంటారు మీరు? మాది వచ్చి ఇక్కడ వెస్ట్ గోదావరి అండి, గోపాలపురం మండలం. అదే దొండపూడి ఐడియా ఉంది అయ్యగారు. ఎస్ ఎస్, ఓకే ఓకే, అవును. దొండపూడి దగ్గర పల్లెటూరు అండి. ఓకే, అయితే మీ పాట మీ ఇంట్లో వాళ్ళకి అర్థం అవుతుందా? మీ అవునండి, ఎప్పటి నుంచో ఇవన్నీ ఎప్పటి నుంచో హమ్ చేసుకునే పాటలు అండి ఇవన్నీ. అదే వాళ్ళకి అర్థమయ్యే భాషలో రాశారు. అవునండి. మీ చర్చ్ లో పాడితే మీ చర్చ్ వాళ్ళందరికీ అర్థం అవుద్ది కదా ఆ పాట? అర్థం అవుతుందండి, అంటే లోకల్ ఇవన్నీ నా పదాలన్నీ లోకల్ యాస అండి. అది అదే అదే ఇప్పుడు నేను అంటుంది కూడా అదే. ఏంటంటే మనం రాసేటప్పుడు మన వాళ్ళకి అది అర్థం కావాలి.
మీ కుటుంబానికి, మీ చర్చ్ సమాజానికి మరియు మీ సోషల్ మీడియా స్నేహితులకి చేరాలి. ఏమంటే అది ఒక రూల్ అన్నమాట. ఇప్పుడు ఎక్కడో ఉండేవాడి కోసం రాస్తే లాభం ఏంటి? తర్వాత చుట్టుపక్కల దేవుని స్తుతించడానికి, ఆయన కీర్తించడానికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థం అవ్వాలి కదండి ముందు. ఎస్ ఎస్, అదే మరి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. తర్వాత మీ పాట తప్పనిసరిగా నవీకరించబడిన ఉత్పత్తిగా ఉండాలి, కానీ పాతదిగా అనిపించకూడదు. అంటే ఆల్రెడీ పాట వినేసామా అనుకోకూడదు అన్నమాట. అంటే పదాలు మనకు ఉంటాయి, ఆల్రెడీ పాట వినేసామని కాకుండా ఆ అబ్బా భలే ఉంది కొత్తగా ఈ ఇది చాలా బాగా అద్భుతంగా ఉంది అనిపించాలన్నమాట. అలాగే ఉండేటట్టుగా అడిగితే ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. ఎందుకు ఇవ్వడం తప్పు కూడా ఇస్తాడు, అడుగులు మీకు ఇవ్వబడలో అండి. తర్వాత మీ పాట హృదయ స్పందన ఉత్పత్తిగా ఉండాలి, అంటే మీ హృదయంలో ముందు స్పందన రావాలి, ఆ స్పందనకి ప్రతిఫలంగా పాట రావాలి. అలా అన్నమాట, మీ హృదయం దేవునితో కనెక్ట్ అయిపోవాలి. కనెక్ట్ అయిపోతే అందులోంచి వచ్చిన పాటగా ఉండాలి. మీ పాట మీ హృదయ స్పందన ఉత్పత్తిగా ఉండాలి. తర్వాత సులభమైన కమ్యూనికేషన్ అవసరానికి మీ పాట చక్కగా సరిపోవాలి. అది ఈజీగా కమ్యూనికే మన భావాన్ని మన చుట్టుపక్కల ఉన్న 10 మందికి సులువుగా కమ్యూనికేట్ చేయగలగాలి అండి. తర్వాత మీ పాట సులభంగా గుర్తుంచుకోవడానికి ప్రజలకు సహాయపడాలి. అంటే పుస్తకాన్ని చూడవలసిన అవసరం ఉండకూడదు. రాత్రి సమావేశంలో కరెంటు పోయినప్పుడు ప్రజలు సులభమైన పాటను పాడతారు, ఎందుకంటే వారికి పుస్తకం అవసరం ఉండదు. మీకు ఆ పాట జ్ఞాపకం వచ్చిందో చే లైట్లు ఆరిపోయిన వెంటనే హల్లెలూయా స్తుతి మహిమా అంటే అది ఈజీగా మనం పాడగలం. చాలా సులువైన మాటలు, పెద్ద పెద్ద కష్టమైన మాటలు కావాలి, చాలా సులువైన మాటలు. కాబట్టి ఎప్పుడు ఎక్కడ కరెంట్ పోయినా ఉండి అదే పాట అందరూ ఎత్తుకుంటారు, ఎందుకంటే పుస్తకం చూడాల్సిన అవసరం లేదు. అందరికీ దాదాపు గంటతో వచ్చేస్తుంటుంది. లేకపోతే పరమా జీవము నాకు నివా అది ఎత్తుకుంటారు కదా. సింపుల్ సింపుల్ సాంగ్స్. ఇప్పుడు కరెంటు పోయినప్పుడు ఎప్పుడైనా దేవ సంస్తుతి చేయవే మనసు ఎవరు ఎత్తుకుంటారా? ఎవరు ఎత్తుకోరు, ఎందుకంటే అది పుస్తకం చూస్తే కానీ రాదు ఆ పాట మనకి, అది కంటతో రాదు. ఎప్పుడు కూడా చీకట్లో కొన్ని పాటలు ఈజీ పాటలు అయిపోయి ఎత్తుకుంటాం కదా, అలాగా అందరికీ ఈజీగా ఉండేలా మనం రాసుకుంటే మంచిది. అయితే ఆ పాటలు కూడా ఉండాలి. మనం కొత్తగా వస్తున్నాం కదా ప్రభువులోకి, ఈ రచయితల సంఘంలోకి. మరి మన పాటలు 10 మందికి తెలియాలంటే కొత్తవాడు మనం, మన ముక్కు మొహం ఎవరికీ తెలియదు, మన పాట ద్వారానే మనల్ని గుర్తిస్తారు. నిన్న ఏమైందంటే అమృత పాటని, అమృత పాడింది పాట, సువర్ణ గారి పాట ఆరాధించిన పాట క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్లో పోస్ట్ చేశారు, ఎందుకంటే డాక్టర్ మహర్షి గారు దానికి ముందు ఆ డెడికేషన్ ప్రేయర్ చేశారు కాబట్టి. అప్పుడు ఏమైంది, అందరూ తను అప్రిసియేట్ చేయడం మొదలుపెట్టారు. చాలా ఆశ్చర్యపోయింది, అంకుల్ ఎంతమంది నన్ను అప్రిసియేట్ చేస్తారు అంటే తను ఒక అనామకురాలుగా ఎంచుకుంది, కానీ అందరూ అప్రిసియేట్ చేశారు. చాలా ఆశ్చర్యపోయింది. అవును, మనం అనామకులమే, కానీ దేవుడు మనల్ని 10 మంది మధ్యలో పరిచయం చేస్తాడు, ఎందుకంటే మనల్ని మనల్ని బట్టి ఆయన నామాన్ని ఆయన మహింపరుస్తారన్నమాట. కాబట్టి సులభమైన పాటను ప్రభుత్వం నడిపొందుతుంది. తర్వాత సాధారణంగా జానపద భాష గ్రామాల్లో ఉన్న ప్రజలకు బాగా అర్థం అవుతుంది. నేను చాలా జానపద గీతాలు రాసిన, దాని మీద ఒక పవర్ పాయింట్ ఉందండి, స్పెషల్గా దాని మీద మాత్రమే ఒక పవర్ పాయింట్ చేస్తాను, తర్వాత చూపిస్తాను నేను. బహుశా రేపు కూడా రాజేష్ గారు రారు కాబట్టి రేపు అది చూపిస్తాను ఆ పవర్ పాయింట్. ఆల్రెడీ స్టార్ట్ చేశాను, ఎక్కువ ముందుకు వెళ్ళలేకపోయాను దాన్ని. తర్వాత స్థానిక సంస్కృతి మరియు సంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలి. మనం పాట రాసేటప్పుడు మీ కల్చర్లో ఎలా ఉంది, మీ చుట్టుపక్కల ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారా, హిందూస్ ఎక్కువ మంది ఉన్నారా, క్రిస్టియన్స్ ఎక్కువ మంది ఉన్నారా చూసుకోండి. అక్కడ వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ సంస్కృతి ఎలా ఉంది, రోమన్ క్యాథలిక్స్ ఎక్కువ మంది ఉన్నారా, కాబట్టి వీటన్నిటి బట్టి మనం రాసే పాటలు కూడా ఉండాలి. సంస్కృతి సంప్రదాయాలు అంటే ఏమిటి అది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఇది పర్టికులర్గా డిఫైన్ చేయడానికి లేదండి, మీ సమాజంలో మీరు తిరుగుతుంటే ఒక్కొక్కడు ఓహో వీళ్ళు ఇలాగా ఉంటున్నారా వాళ్ళు అలా ఉంటున్నారా అని అర్థం అవుతుంటుంది అన్నమాట. స్థానిక సంస్కృతిలో స్థానిక మతాల స్థానం ఏమిటి అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను శ్రీనగర్లో ఉన్నాను, ఇక్కడ ఎక్కువ మంది హిందూ పీపుల్ ఉన్నారు. నాకు ఇక్కడ కొంచెం కోల్మన్ పాలెం లోపలికి వెళ్తే అక్కడ ముస్లిం కమ్యూనిటీ ఉందన్నమాట, అక్కడ ఎక్కువ మంది. అలాగా మన చుట్టుపక్కల మంది ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి నేను సువార్త పాట 400 రోజులు సువార్త చేసేటప్పుడు పాట నేను హిందూ కమ్యూనిటీని ఉద్దేశించి రాశాను, ముస్లిం కమ్యూనిటీని ఉద్దేశించలేదు. ఎందుకంటే ముస్లిం కమ్యూనిటీలో దేవతలు ఉండరండి, బహుదేవత ఆరాధన ఉంటుంది. కాబట్టి వాళ్ళకి బహుదేవతలు కూర్చున్న విగ్రహాలు కూర్చున్న పదాలు రాయక్కర్లే ముస్లిం కమ్యూనిటీలో కదండి.
కానీ హిందూ కమ్యూనిటీలో నేను ఆ విగ్రహారాధన తప్పనేది ఇండైరెక్ట్ గా రాస్తానమాట. మంచి దేవుడు బొమ్మ లాంటి వాడు కాడు, మంచి దేవుడు యేసుదేవుడు అమ్మ లాంటి మనసు గలవాడు యేసుదేవుడు, అలా రాస్తుంటాను అనమాట. ఎక్కడో ఒక దగ్గర పెడతాం ఆ హిందూ స్నేహితులకు అర్థమయ్యేటట్టుగా. కనుక నా చుట్టుప్రక్కల ఉన్న మతం ఈ మత స్థానం ఏమిటి అది అర్థం చేసుకోవాలి. తర్వాత విగ్రహారాధనకు నేరుగా సంబంధించిన పదాలను మీరు రాసే పాటలో వాడకండి మ్యాక్సిమం జాగ్రత్త. అంటే కళ్ళుండి చూడవు, ముక్కులుండి వాసన చూడవు, చెవులుండి వినవు, బైబిల్లో ఉంది కరెక్టే. అది పట్టుకుని రాసి పాట రాసేస్తాను పాడేస్తానంటే కుదరదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండదు. ఇప్పుడు ఈ రోజులో మరీను దయచేసి భగవద్గీత, రామాయణం, మహాభారతం, ఖురాన్ ఇటువంటి ఇతర మత పుస్తకాల్లోని ప్రాముఖ్యమైన పదాలు మీ పాటల్లో వాడకండి. ముఖ్యంగా భగవంతుడు అనే మాట మన బైబిల్లో లేదు కదండి, అది హిందూ గ్రంథంలో ఉంది. కాబట్టి ఆ మాట వాడడం ఎందుకు మనం అలాగే అనమాట. తర్వాత దయచేసి ద్వంద్వార్థాలు ఇచ్చే పదాలు మీ పాటల్లో లేకుండా చూసుకోండి. మేము చెప్పే ఉంచుకుంటాను అనే మాట రెండు అర్థాలు వస్తాయి. ఉంచుకోడు అనే మాట అది రెండో భార్య అంటే అనాథరైజ్గా ఎవరైనా ఒక అమ్మాయిని ఉంచుకుంటే ఉంచుకోవడం అంటారు తప్ప. కాబట్టి అది నా గుండెల్లో ఉంచుకుంటాను అంటే ఆ గుండెల్లో ఉంచుకుంటే బాగానింది, గుండెల్లో అనేది మాట వినపడలేదు అనుకోండి, ఆ ఉంచుకుంటానని బాగా వినపడుతుంది. సైతాన్ గారు ఒకడు ఉన్నాడు కదా, ఏది వినపడకూడదో ఏది వినపడాలో చెప్పడానికి. కనుక సాధ్యమంతవరకు వాడికి అవకాశం ఇవ్వద్దు. కనుక ద్వంద్వార్థాలు ఇచ్చే పదాలు మీ పాటల్లో లేకుండా చూసుకోండి. తర్వాత క్రైస్తవ పాటలు రాసేటప్పుడు ఇంకా ఏ పదాలను తప్పించాలో దయచేసి సూచించండి. మీరు చెప్పాలి అంటే మీరు కూడా ఇప్పుడు ఈ వర్క్షాప్లో మీరు కూడా చెప్పచ్చు, పాస్టర్ పలానా పదాలు మా ఏరియాలో సరైన అర్థం లేదు కాబట్టి దాన్ని వాడకుండా ఉండాలి అని చెప్పాలి, మీరే చెప్పాలన్నమాట. తర్వాత పుస్తకాల్లో ఉన్న మరియు మౌఖిక సాంప్రదాయం అంటే ఓరల్ ట్రెడిషన్, అక్కడ ఓరల్ ఓఆర్ ఓఆర్ఏఎల్ పడాలి, ఆర్ పడింది ఎందుకని ఇప్పుడే రీసెర్చ్ చేద్దాం. ఓవరాల్ ఓకే, ఓరల్ ట్రెడిషన్ ఉన్న క్రైస్తవ సాహిత్య పాఠం గురించి సాహిత్యం గురించి తెలుసుకోండి. మొన్న మున్నంగి దేవదాసు గారి బత్రి అన్నారండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రాశారు. తీరా మేము ఆంధ్ర ఆ రోజు మేము ఒక మీటింగ్ పెట్టుకున్నాం కదండి, ఆ రోజు మున్నంగి దేవదాసు గారి పాట కోసం వెతికాం క్రైస్తవ కీర్తన పుస్తకం, ఆంధ్ర క్రైస్తవ కీర్తన అందులో లేదు. అరే ఏమి లేదంటే అప్పుడు తెలిసింది పెద్ద అని చెప్పారు, ఆయన చాలా పాటలు రాశారు కానీ అవి నోటి మాట సాంప్రదాయ ఓరల్ ట్రెడిషన్లో ఉండిపోయి అచ్చు పాడలేదు కానీ అందరూ పాడుకుండేవారు. ఇప్పుడు అనగనగా ఒక రాజు, రాజుగారికి ఏడుగురు కొడుకులు, ఏడుగురు కొడుకులు చేపలు వేటకి వెళ్ళారు. ఆ కథ ఎక్కడ ఏ పుస్తకం ఉంటుంది చెప్పండి? ఏ పుస్తకం ఉండదు, అది మన నోళ్ళల్లో ఉంటుంది, మన మనసుల్లో ఉంటుంది. అది ఆ కథ ఉన్న పుస్తకాన్ని మీరు సంపాదించగలరా? సంపాదించలేరు, ఎందుకంటే అది పబ్లిష్ కాదు, అది అందరికీ తెలిసిపోయింది. ఎవరు పబ్లిష్ చేస్తారో పేజీ వేస్ట్ చేసుకుంటారు, రాదు. కాగితం పడవ ఎలా తయారు చేయాలి, అది ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడ ఉండదు, ఎందుకంటే అందరికీ అది వచ్చు. కాగితం పడవ తయారు చేయడం మన అందరికీ వచ్చు, కాబట్టి ఓవరాల్ ట్రెడిషన్స్ అవి. కనుక అందులో ఏ సాహిత్యం ఉందో మనం తెలుసుకోవాలి. మీ ప్రాంతంలో ఉన్న సాంప్రదాయక పాటల పుస్తకం పేరు అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, సీయోన్ గీతాలు, హోసన పాటలు అవన్నీ సంపాదించి పెట్టుకోండి. పెంతకోస్త సంఘంలో ఉజ్జీవ కీర్తనలు అనే పాటల పుస్తకాలు ఉంటాయి. తర్వాత యాత్ర కీర్తనలు అనేసి కొంతమంది ఉంటారు, ఈయువాడు విద్యార్థి గీతావాడు అనేసి ఒకటి ఉంది. అలాగా రకరకాల పాటల పుస్తకాలు సంపాదించబడి మీకు వీలైన దాన్ని రకాల పాటల పుస్తకాలను సేకరించి వివిధ రకాల సాహిత్యాలు చూడండి, చదవండి. కళ్ళు పెట్టి నాకు ఎప్పుడైనా ఖాళీ దొరుకుతాయి అండి, ఎక్కడైనా అక్కడ పాటల పుస్తకాలు ఉంటా చూసుకుని అన్ని పాటలు చూస్తుంటాను. రెండు ఉద్దేశంతో చూస్తాను, ఒకటి నా పాటలు ఏవైనా ఇందులోకి వచ్చాయా అని ఆశతో చూస్తాను, వస్తాయి. ఆశ అయితే ఉంది నాలో, చెప్పి చెప్పి చేస్తాడు, నేను ఎరుగుదును ఒక స్నేహితుడు, ఇలాంటి బాగా అందరికి తెలిసిన పాటలు ఖచ్చితంగా ప్రతి పుస్తకం ఉంటాయి. చూసినప్పుడు దేవానికి స్తోత్రం ప్రభు అంటాను. ఓకే, నా పాటలు దొరకపోయినా ప్రతి పాటలో ఎలా రాశారు, ఎంత నాకు రాని పదం వీళ్ళకి ఎలా వచ్చింది అనుకుంటా. కొన్నిసార్లు కొన్ని పదాలు నేను ఎప్పటికీ వాడను, ఎప్పటికీ నేను ఆ పదాలు వాడను, కానీ వాళ్ళు వాడతారు, అబ్బా భలే వాడారే అనుకుంటాను అనమాట. అలాగని చెప్పి నేను వాడడానికి నేను ప్రయత్నం చేయను, ఎందుకంటే అది నా భాష కాదనమాట. అలాగా మొత్తం ఐ ఎంజాయ్. తర్వాత
ప్రస్తుత స్థానిక సంఘానికి క్రైస్తవ విశ్వాసులకు అనుగుణంగా ఉండేలా ఒక పాట వ్రాసే ప్రయోగం చేయండి. మా వాళ్ళందరూ చేస్తారు, ఇక్కడ వాళ్ళందరూ చేస్తారు. వాళ్ళందరూ రాసిన పాటలన్నీ కూడా ప్రస్తుత స్థానిక సంఘానికి అనుగుణమైన పాటలే, క్రైస్తవ విశ్వాసులకు అనుగుణ పాటలు. 8 పాటలు ఆడియో రికార్డ్ నా దగ్గర రెడీగా ఉంది, 4-5 పాటలు వీడియో కూడా రెడీగా ఉంది, మరి ప్రార్థిత వీడియో కూడా నా దగ్గర రెడీగా ఉంది. మనకి పెద్దలు లేరు, అందుకోసం ఆలోచిస్తాం. రాజేష్ గారు ఏమైనా ఉంటే దాన్ని రిలీజ్ చేద్దాం. అమ్మ ప్రార్థిత, పెద్దవాళ్ళు వచ్చేంత వెయిట్ చేద్దాం మనం. ఏమా ఈరోజు చూస్తావా? ఏమా వెయిట్ చేద్దాం. రాజేష్, అట్లీస్ట్ రాజేష్ గారు ఉండాలి కదండి. రాజేష్ గారు, మహర్షి గారు, లేకపోతే ఇంకెవరైనా మనం రప్పిద్దాం. పక్కి సురేష్ గారిని ఇప్పించి మనం వీడియో రిలీజ్ చేద్దామా. ఓకే, కనుక అందరూ రాశారు. ప్రార్థిత కూడా తన జీవితంలో ఎప్పుడు రాయాలనుకోలేదు, రాసేసింది. అద్భుతం ట్యూన్ అయిపోయింది, వీడియో అయిపోయింది. ఈ రిలీజ్ చేసిన వెంటనే యూట్యూబ్లో ఎక్కించేస్తుంది. చాలా అన్నీ కలిగిపోతాయి. అంటే ప్రయోగం చేయండి అని ఒకరోజు చూపించాను, ఆ చూపించిన ఇది ఆ రోజులు అందరూ రాసేసారు. పాటలు రాయడంలో ఉన్న నియమాలు మరియు సాంకేతిక సమస్యలు ఏమిటి ఏంటంటే, పంక్తుల పొడవు ఒకేలా ఉండేలా చూడండి. ప్రతి లైన్లో ఉన్న అక్షరాల సంఖ్య సమానంగా ఉండేలా చూడండి. ఈరోజు మాకు మొన్న టాస్క్ పెట్టుకున్నాం. ఆ పదాలు అది మా 5 కలిపి ఒక టీం అయ్యారు. వాళ్ళకి తెలుసుది ఇప్పుడు ఆ లెంగ్త్ ఏంటి, ఆ స్కొలత ఏంటి, ఆ బార్లు ఏంటి. ఇప్పుడు వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. ఇంకా ఆ విషయంలో మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. కనుక ఒక లైన్ పొడుగ్గా, ఒక లైన్ పొట్టిగా, అంటే మొదటి చరణాలు 3-2 చరణాలు రాశారు శ్రీనివాసు. మొదటి చరణంలో ఎంత లైన్ రాశాడో, 2వ చరణంలో మొదటి లైన్ కూడా అంతే లెంగ్త్ రాసుకుంటాం కాబట్టి పాడగలిగాడు ఆ ట్యూన్లో. మొదటి చరణంకి 2వ చరణానికి సంబంధం లేకపోతే పాడలేడు కదా, ఆ ట్యూన్ రాదే. కనుక అది తను పాటించగలిగాడు. అలాగే మనమందరూ కూడా రాసేటప్పుడు మొదటి చరణానికి ఈక్వల్గా 2వ చరణం రాయాలి, 2వ చరణానికి ఈక్వల్గా 3వ చరణం, అలాగా ఈక్వల్గా ఉండేలా చూసుకుందాం. ఓకే, తర్వాత నో రాజేష్ గారు లేఖన నేను చేయను, నేను ఒక్కడ చేయను. అదే గారు, ఐ లవ్ రాజేష్ గారు, ఐ రెస్పెక్ట్ రాజేష్ గారు. ఎందుకంటే ఆయన లేకపోతే నా కార్డు చేతులు రికార్డ్ వేసినట్టు ఉంటుంది అనమాట. కాబట్టి ఆయన వచ్చినప్పుడే చేద్దాం. అంటే ఆనంద్ గారు మీరు ఉన్నారు కదా, రిలీజ్ చేయండి అంటున్నారు. వద్దు, చిన్న సస్పెన్స్ ఉండాలి. ఓకేనే. ఓకే, యతి ప్రాస అంటే కదా లైన్లో చివరి అక్షరం, లేకపోతే ప్రారంభ అక్షరం కూడా కావచ్చు. ప్రాస లైన్లో 2 అక్షరం, లయబద్ధమైన పదాలు పడేలా ప్రయత్నం చేయండి. తప్పకుండా ఇది మాత్రం మనం ప్రాక్టీస్ చేయాలండి. దాదాపు వస్తాయి మనకు, తప్పదు ప్రాక్టీస్ చేస్తే వస్తాయి తప్పకుండా. పదాలు సర్దుబాటు చేయడం మానుకోండి, ఇరికించుకోవడం మానండి. అదే అర్థంతో మరొక పదాన్ని తీసుకోండి, దొరుకుతాయి. ఒక పదానికి నానా పర్యాయ పదాలు బోల్డ్ ఉంటాయి. తెలుగు భాష చాలా పెద్దదండి కాబట్టి వెతకండి, దొరుకుతాయి. లేకపోతే రాజేష్ గారిని నన్ను అడగండి, మేమేమో మీకు ఇస్తాం. కాబట్టి ఇరికించి రాయాల్సిన అవసరం లేదు. మీ పాట రికార్డింగ్ కోసం అయితే చరణాలు 2 లేదా 3కి పరిమితం చేయండి. విషయం 3 కన్నా ఎక్కువ చరణాలు డిమాండ్ చేస్తే మీరు ఎన్ని చరణాలకైనా వెళ్ళొచ్చు. ఏమండి, మ్యాక్సిమం 2 రాస్తే సరిపోద్ది. సుబన్న గారు 4 చరణాలు రాశారు. అయినా సరే మనం ఆ ప్రాజెక్ట్లో ఉన్నాం కాబట్టి మా శామిని ఏం కిక్కు మన కూడా చేసేసాడు, లేకపోతే 2 చరణాలు చాలా బాగా అంటాడు. కానీ మనం లిరిక్ రైటింగ్ ప్రాజెక్ట్లో ఉన్నాం శామ్, మీరు అన్ని చేసేయండి. అది కీర్తన కదా, మరి యెహోవా 23వ కీర్తన, అందులో ఏదో వదిలేస్తాం. కాబట్టి అన్ని చేసేయండి అంటే పాపం 7 నిమిషాలు 8 నిమిషాలైనా చేసేసాడు. సాధారణ స్టూడియో వాళ్ళు ఎక్కువ చరణాలు ఒప్పుకోరు, 2 చరణాలు, ఎందుకంటే ప్రతిదానికి బోర్డ్ వర్క్ ఉంటుంది వాళ్ళకి. కనుక మ్యాక్సిమం 2 చరణాలు రాసుకుంటే సరిపోతుంది, 3 మ్యాక్సిమం 3. తర్వాత ఫస్ట్ పార్ట్ ఆఫ్ సాంగ్ కంపోజింగ్ ఏమిటి, ఇవన్నీ ఊరికే మనోడు కొత్తోడు కోసం చూపిస్తాను. ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పండి. ప్రభు ఇచ్చే పరలోక బహుమతులు అన్నిటి బట్టి ఆయన మహిమపరచండి. పాట రాసేటప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం. ఎందుకంటే యాకోబు 1:17 శ్రేష్టమైన ప్రతివియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆ మాట జ్యోతిర్మయుడు అనే మాట ఎక్కువ యేసన్ గారు వాడేవారు ఆ తన పాటల్లో. చాలా మంచి మాట, జ్యోతిర్మయుడు అంటే
వెలుగు స్థానం ఆయన, వెలుగు పుట్టే స్థానం. ఆయన దగ్గర నుంచే మనకు వెలుగు రావాలి, ఆ జ్ఞానం అనే వెలుగు కూడా ఆయన దగ్గర నుంచే రావాలి. కనుక ఆయన బట్టి మనకి ఇవన్నీ వస్తున్నాయి. ఆయన థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఏ చంచలత్వమైన గమనాగమనం వల్ల కలుగు ఏ చైన లేదు. ఆయన తను సృష్టించే వాటిలో మనం ప్రథమ ఫలంగా ఉన్నట్టు సత్య వాక్యం వల్ల మనం తన సంకల్పం ప్రకారం కన్నాడు కాబట్టి తప్పకుండా మనం వెలిగిస్తాడు. పల్లవతో ప్రారంభించండి. ఇది పాట యొక్క మొదటి భాగం లేదా ప్రధాన భాగం. మళ్ళీ మళ్ళీ దీన్ని పాడుతుండే కాబట్టి ఇందులోనే సారం ఉండాలి. అందుకనే కదా రాజేష్ గారు మొన్న పాస్టర్ గారు ఫస్ట్ లైన్ రాసేయండి అన్నారు. ఎందుకు ఫస్ట్ లైన్ రాసిస్తే ఆ మిగతా అంతా దాన్ని కలుపుకుంటూ మీరు ఈజీగా రాసేయగలరు కాబట్టి ఫస్ట్ లైన్ రాయమని అడిగారు, రాస్తాం. దాంతో మీకు కొంత అర్థం వచ్చేస్తుంది. ఆ పల్లవి కూడా క్యాచిగా అద్భుతంగా అంటే మొత్తం అంత థీమ్ అంతా అందులో కనబడిపోవాలి. ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నీ సృష్టిలో బట్టి స్తుతిస్తాను అంటే మొత్తం థీమ్ అంతా ఆ రెండు లైన్లో వచ్చేస్తుంది. మిగతా అంతా మనం దాన్ని ఫాలో అవుతూ రాసేసుకుంటాం అనమాట. కాబట్టి పల్లవి అనేది చాలా ఇంపార్టెంట్. పల్లవితో ప్రారంభించండి. ఇది పాట యొక్క మొదటి భాగం, ప్రధాన భాగం. మళ్ళీ మళ్ళీ దీన్ని పాడుతుంది కాబట్టి ఇందులోనే సారం ఉండాలి. తర్వాత అప్పుడు ఒక చరణం లేదా రెండు చరణాలు రాయండి. కొన్నిసార్లు మొదటి చరణంలోని కొన్ని లైన్స్ ఇతర చరణాలు కూడా పునరావృతం అవ్వచ్చు. ఇప్పుడు మొదటి చరణం నాలుగు లైన్లు ఉన్నాయనుకోండి, ఆ నాలుగు లైన్లో లాస్ట్ రెండు చరణాలు రెండు లైన్స్ రెండు చరణాలకు రిపీట్ అవ్వచ్చు. నేను నిన్ను స్తుతించే అనే పాటలో ప్రతిసారి ప్రతి చోట నీకు స్తోత్రం, ప్రతి నోట నీకు స్తోత్రం అనేది ప్రతి చరణం రిపీట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అది కీ లైన్ అనమాట. కాబట్టి మీకేమీ అభ్యంతరం లేకుండా లేదు, మీరు రాయచ్చు, రిపీట్ చేయచ్చు. మొదటి చరణం ఉంది అయితే అది ప్రతి చరణం రిపీట్ అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి. ఆ రిపీట్ అయ్యే కనెక్షన్ వర్డ్సే ఖచ్చితంగా ఉండాలి అనమాట. అలా ఉండేటప్పుడు రాయచ్చు. ఒకే థీమ్, ఒకే సబ్జెక్ట్, మరి ఒకే సంబోధన కట్టుబడి ఉండండి. మీరు సంబోధించింది దేవుడా, మీరా ఇతరులా? సంబోధన దేవా అని చెప్తూ ఇతరులకి స్తుతించండి అనకూడదు. దేవా దేవా నేను స్తుతిస్తాను, మధ్యలో ఎక్కడో అందరూ స్తుతిద్దాం అనకూడదు అన్నమాట. కనుక థీమ్ ఒకటే ఉండాలి, సంబోధన ఒకటే ఉండాలి. మీ పాటను మళ్ళీ మళ్ళీ చదవండి. మరియు ఏవైనా దిద్దుబాట్లు చేయాల్సి ఉంటుందని దాన్ని పూర్తిగా తనిఖీ చేయని స్టూడియోకి వెళ్ళిన తర్వాత కూడా మారుస్తాం. మనం కూడా మార్చాం. మా మేరీ గారి పాటలు మార్చాం, ప్రాధిత పాటలు మార్చాం, సువర్ణ గారి పాట మ్యాక్సిమం మార్చిన అవసరం లేకుండా అయిపోయాదండి. ఒక మహా అయితే ఒక పదం రెండు పదాలు ఎక్కడో సెట్ చేయాలి. మొత్తానికి అయితే స్టూడియోలో రికార్డు చేసేటప్పుడు పాట పాడే సింగర్కి తెలుస్తుందన్నమాట ఆ పదం ఇరికించి పాడాల్సి వస్తుందా ఫ్రీగా పాడాల్సి వస్తుందా. ఇరికి అమృత పాడుతూ పాడుతూ పాస్టర్ గారు ఈ పదం మారిస్తే బాగుంటుందా, ఓకే తల్లి అంటే అక్కడ కూర్చున్నాను కాబట్టి వెంటనే మార్చేవాడిని. అలాగే విశ్వనాథ మాస్టర్ గారి పాట కూడా, నాగయ్య గారి పాట, అన్ని స్టూడియో దగ్గర కూడా మారుస్తాం. కాబట్టి అంత ఫ్లెక్సిబుల్గా మనం ఉండాలి. పరిశుద్ధాత్మ సాయం చేసిన ఇలాగే రాశాను ఇలాగే రికార్డ్ అవ్వాలంటే కుదరదు అనమాట. తర్వాత సెకండ్ పార్ట్ ఆఫ్ సాంగ్ కంపోజింగ్, ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్, దిద్దుబాట్లు ఖచ్చితంగా మీ ఇంట్లో అందరికీ చూపించండి. మీరు పాట రాసినప్పుడు ఆ పాట అందరికీ చూపించండి. వాళ్ళు కూడా ప్రూఫ్ దిద్దుతారు, వాళ్ళు కూడా ఎడిట్ చేస్తారు, వాళ్ళకు ఇంత కొంత నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మీ ఫస్ట్ లిసనర్ కదా మీ ఇంట్లో వాళ్ళు. వాళ్ళకి అర్థం కాకపోతే మిగతా ఎందుకు అదే అనుకున్నా కదా మీ ఇంట్లో వాళ్ళకి అర్థం కావాలని. కాబట్టి మీరు పాట రాసేటప్పుడు ప్రూఫ్ రీడింగ్ కోసం వాళ్ళకి ఇవ్వండి. థర్డ్ పార్ట్ ఏంటంటే రాగం కట్టడం, సంగీతం సమకూర్చడం. ఇప్పుడు శ్రీనివాస్కి రాగం ఆల్రెడీ ఉంది కానీ అందరికీ ఉండదే. మేరీ గారికి కొంత ఉంది అయితే తను మేము చెప్పాం పాత పాటలు తీసుకుని రాయడంలో అంటే అప్పుడు విసులుబాటు తను వాడుకున్నారు. ప్రార్థితకు అసలు పాట రాగం అనేదే తెలియదు. అంకుల్ మీరే చూడండి అంది. చూసారు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత ఉంటుంది. కాబట్టి నేను అద్భుతంగా కట్టగలను అనుకోండి దాన్ని రికార్డ్ చేస్తాను. నేను అద్భుతంగా కట్టలేను కానీ పాట రాయడానికి ఏదో ఒక రాగం ఉండాలి కాబట్టి అనుకుంటాను. ఓకే ఆ స్టూడియోలో మ్యూజిక్ డైరెక్టర్ మారుస్తారు. నాకు ఏది రాకపోతే ఆనంద్ గారు లాంటి వాళ్ళు పట్టుకుంటాం. ఆనంద్ గారు అద్భుతంగా ట్యూన్ చేస్తున్నారు ప్రభు ఇచ్చిన తలాంత బట్టి. మన విశ్వనాథ మాస్టర్ గారు పాటగా మంచి ట్యూన్ చేశారు. కనుక ఇప్పుడు మా శామ్, మా బావగారు శామ్ కూడా చాలా అద్భుతం ట్యూన్. ఇప్పుడు ప్రార్థిత పాటకి ఎంత చక్కని ట్యూన్ ఇచ్చారో, చాలా అద్భుతం ట్యూన్ ఇచ్చారు.
అది ఎంత క్యాచీగా ఉందో ఆయన అలా బోర్డు చూసి మనకి ఇస్తారు యువగారు ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేవాడి దాన్ని చార్జ్ చేయరు వాళ్ళు వాళ్ళ స్టూడియోలో మనం రికార్డ్ చేస్తాం కాబట్టి ఫ్రీగా ఇస్తారు ఇంతకేంటంటే అసలు ఒక మ్యూజిషియన్ ట్యూన్ ఇమ్మంటే 10,000 రూపాయలు 20,000 రూపాయలు డిమాండ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి జస్ట్ ట్యూన్ కోసం కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం చాలామంది మనకి ట్యూన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఫోర్త్ పార్ట్ ఏంటంటే పాటను రికార్డ్ చేయడం మరియు వీడియోను రూపొందించడం ఆడియో ఎడిటింగ్ మరియు వీడియో ఎడిటింగ్ దీనికి కూడా ఉన్నారు మనకి మన పిల్లలు అందరికీ ఇప్పుడు ల్యాప్టాప్లు అందుబాటులో వచ్చాయండి బోర్డు అప్లికేషన్స్ ఉన్నాయండి చాలామంది నేర్చేసుకుంటారు ముఖ్యంగా పిల్లలకి ఈవెన్ మొబైల్ ఫోన్లో కూడా ఎడిట్ చేసేసుకుంటారు కనుక ఇవన్నీ కూడా మన స్టూడియోలు అందుబాటులో ఉన్నాయి యవనస్తులు అందుబాటులో ఉన్నారు ఇవన్నీ చేయగలం మనం ఫిఫ్త్ పార్ట్ కొత్త పాటను సోషల్ మీడియా ద్వారా అందరికీ చేరవేయడం ఇప్పటికీ సువర్ణ సామ్యుల్ గారి పాట ఒకటి మేరీ ప్రకాష్ గారి పాట ఒకటి కుశల్ కుమార్ గారి పాట ఒకటి మూడు పాటలు మనం ఈ పనులు సోషల్ మీడియాకు మనం చేరేస్తాం కదండి ఇంకా మిగతా పాట చేయాలి అమ్మ సువర్ణ గారు మీకు రెండో పాట పంపించాను మరి ఎప్పుడు ఎక్కిస్తారు మీరు మీ మైక్ చెప్పిన వాళ్ళని జ్ఞాపకం ఉన్నాయమ్మా మీకు అలానే అలానే మళ్ళీ మీరు స్టార్ట్ చేసిన ఫోన్ చేయండి ఎనీ డెస్క్ ఓపెన్ చేద్దాం మీకు మొత్తం చెప్తా కనుక కొత్త పాటను సోషల్ మీడియా ద్వారా అందరికి చేరవేయడం అనేది ఆల్రెడీ మనం అందరం రీచ్ అయిపోయాం కదండి ఇది సంగతి దేవుడు ఈ విధంగా మొత్తం పవర్ పాయింట్లో నేను ఏమేమి నేర్పించాను అవన్నీ మనకు వచ్చేసాయి దేవుని స్తోత్రం హల్లెలూయా అద్భుతం కదా దేవుడు మనకి అనుమతి ఇచ్చాడు ఇంకా కొన్ని వందలాది పాటలు చేస్తాం మనం వందలాది పాటలు 10-20 కాదండి 200-400 పాటలు చేస్తాం ఈ లిరిక్ రైటింగ్ వర్క్షాప్లో అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఏదో ఒక యుద్ధం రాకపోతే ఇలా అంటే యుద్ధం వస్తే ఇక మనకి ఇంటర్నెట్ ఏముండదు కదండి కరెంటు యుద్ధం వస్తే తప్ప అంటే చైనా వాడు మన మీద బాంబులు వేస్తే అప్పుడే మనం పాటలు రాసి ఈ వర్క్షాప్ కంటిన్యూ చేయలేము కానీ మనం ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటాం నాకైతే ఆటంకం లేదు ఇక్కడ ఒక 10 మందికి అసలు ఏ ఆటంకాలు లేవు అలా రాస్తూనే ఉంటాం రికార్డ్ చేస్తూనే ఉంటాం యూట్యూబ్లో ఎక్కిస్తూనే ఉంటాం సాక్ష్యాలు వింటూనే ఉంటాం ఏమండి కొత్త వాడు శ్రీనివాస్ గారు అట్లాడు వస్తూనే ఉంటారు ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది దీనికి ఎండింగ్ అయితే ప్రస్తుతానికి లేదు నా మనసు అయితే ఎండింగ్ లేదు అప్పుడైతే ఎండింగ్ ఎందుకు ఇచ్చానంటే సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించాలి కాబట్టి ఇదే టైం వాళ్ళకి ఇద్దాం అనుకొని పాస్ చేశాను క్లోజ్ చేశాను అది ఆ టైంకి కానీ వాళ్ళేమన్నారు మాకు 6-7 కావాలన్నారు 6-7 అయ్యో మాకు ముందే చెప్పుంటే మనం కంటిన్యూ చేస్తున్నా ఆ 10 రోజులు పాస్ లేకుండా ఉండేది కదా అనుకున్నాను కానీ అది కూడా ఒక విధంగా ఉపయోగపడింది అనుకోండి వేరేగా నేనైతే నా బంధువులందరికీ ఫోన్లు చేసుకోగలిగాను ఆ 10 రోజులు రోజుకి మా పిన్ని గారిని రెండో పిన్ని మూడో పిన్ని మా మేనత్ గారు మా అమ్మగారు అలాగ అందరికి బంధువులందరూ ఫోన్ చేసుకోగలిగారు మళ్ళీ ఇప్పుడు లేదు ఇక క్లోజ్ నాకు టైం లేదు ఇక కాబట్టి ఇది ఇలాగే మనం ఎంతకాలమైన చేసుకుంటాం దేవునికి కొత్త పాటలు ఆయనకు అర్పిస్తూనే ఉంటాం కనుక అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే డబ్బులు ఇంపార్టెంట్ 5,000 అన్నాం ఇప్పుడు అది 7,000 అయింది ఫస్ట్ అది లిరిక్ రైటింగ్ వర్క్షాప్లో ఆ టైంలో మా బావగారు 5,000 చేసేవారు అయితే అంటే మిగతా 15,000 వరకు ఆయన పెట్టుకున్నారు ఒక పాటకు దాదాపు 20,000 అవుతుంది ఎంత చూసినా ఒక 5-10,000 అయినా అవుతుంది అయితే 10-15,000 అవుతుంది ఆయన తన స్టూడియో ఫ్రీగా ఇచ్చారు స్టూడియో అవర్ గంటకి 1,000 రూపాయలు కట్టాలండి స్టూడియోలో మేము వెళ్తే 3-4 గంటలు ఉండేవాళ్ళు మళ్ళీ వాళ్ళు మ్యూజిక్ కంపోజ్ చేసుకునే వాళ్ళు 3-4 గంటలు ఉంటారు అన్ని 1,000 రూపాయలు కట్టాలి అయితే అవన్నీ కూడా మా బావగారు ఫ్రీగా చేశారు కాబట్టి మనం 5,000 రూపీస్ చేయగలిగాం ఇప్పుడు 7,000 రూపీస్ చేయగలం అది కూడా కొంత వాళ్ళు మనకి ఇస్తున్నారు కాబట్టి అవకాశం ఈ 7,000 రూపాయలు సంపాదించడం అనేది ఇప్పటికి ప్రస్తుతం చాలా కష్టమైపోతుంది చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఈఎంఐలు కడుతున్నాం ఆల్రెడీ వాయిదాలు ఉన్నాయి చాలా అప్పులు చేసాం అప్పులు తీస్తూ ఉండాలి ఆల్రెడీ ప్రామిస్లు ఉన్నాయి ఆల్రెడీ ఇంట్లో ఒక స్టైల్ ఆఫ్ లివింగ్కి అలవాటు పడ్డాం మన ఫుడ్ మన బట్టలు లేకపోతే మన తనకు బర్త్డేలు ఇవన్నీ ఉన్నాయి ఇందులోంచి
ఒక 7,000 రూపాయలు ఎలాగ పక్కన పెట్టాలనేది ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది మనకి కదండి. అయితే ప్రభుని అడుగుదాం, ప్రభు తప్పకుండా ఇస్తాడు. ప్రభువా నీకోసం కొత్త పాట రాశాను, ఆ పాట నేను బయటికి పంపించాలి. ఇప్పుడు ఆ 7,000 రూపాయల ఆడియోకి వీడియోకి 2,000 రూపాయలు అవుతుంది, వీడియోకి 2,000 రూపాయలు అవుతుంది, అంటే 9,000 రూపాయలు ఇప్పుడు మన మీద. ఆ ఒకటి కలిపి ఉంటే 10,000 రూపాయలు. ఇప్పుడు మీ పాట సోషల్ మీడియాకి ఎక్కాలంటే దరిదాపు 10,000 రూపాయలు పట్టుకోవాలి. ఈ 10,000 రూపాయలు ప్రభు ఇవ్వకపోతే, ఈ 10,000 రూపాయలు ప్రభు ఇవ్వకపోతే మనం చేయలేము. అయితే అప్పులు మాత్రం చేయొద్దండి, ఎవరు అప్పు చేసి చేయకండి దయచేసి. దేవుడు ఇవ్వాలి. ఇప్పుడు పాటే పాటిచ్చాడంటే అది ఆశ్చర్యమే కదండి. ఆ పాట రికార్డ్ చేయడానికి డబ్బులు కూడా ఆయనే ఇస్తాడు, అది కూడా ఒక ఆశ్చర్యం. నేను చెప్పాను కదా, నిన్న ఒకళ్ళు 10,000 ఇచ్చారు, ఈరోజు 12,000 ఇచ్చారు, నా జేబులు ఖాళీ అయిపోయిన టైంలో ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. కనుక దయచేసి ప్రార్థనా పూర్వకం సిద్ధపడండి. ఏదో ఒక మానుకుందాం, క్రిస్మస్కి బట్టలు తీయడం మానుకుందాం, లేకపోతే వారంకోసారి మాంసం తింటుంటాం, వారానికి 2 సార్లు మాంసం తింటున్నాం, ఒక 5-6 నెలలు మాంసం కట్ చేయండి, వారానికి 500 రూపాయలు మిగులుతుంది కదండి. అలాగే కూడా చేయొచ్చు, అది సంతోషంగా ఉంటుంది కూడా. అవన్నీ ఆ డబ్బులు ఒక డబ్బాలో వేస్తూ ఉండండి, కట్ చేసుకున్న డబ్బులు, అది ఒక 5-10,000 రూపాయలు అవుతాయి, ఒక పాట చేద్దాం. కనుక మొత్తానికి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఇరుకైపోయింది మనందరికీ. ఇప్పుడు 20-30 మంది ఉన్నాం, అందులో కేవలం 8 మంది మాత్రమే ఆడియో రికార్డ్ చేయగలిగారు. ఆ మిగతా వీడియో కూడా చేసేస్తానులేండి. మిగతా వాళ్ళందరూ చేయలేకపోయారంటే ఈ ఆర్థిక ఇబ్బంది ఉంది. ఈ టైంలో ఎవరైనా మనకు స్పాన్సర్ ఉంటే బాగుండు అనిపించింది కదా, ఎవరైనా మనకు స్పాన్సర్ చేస్తే బాగుండు. కానీ ఒక అన్యుడు మీకు స్పాన్సర్ చేస్తే బాగుంటుందా? బాగుంది కదా. ఇప్పుడు మీ మా పాటలో మీ అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటాం, మాకు డబ్బులు మంటే ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అది దేవునికి మహిమ కలగదు కదా. కాబట్టి సెల్ఫ్ స్పాన్సరింగే బెటర్ ఇప్పుడు. అంటే దేవుడు అద్భుతంగా మీ చేతికి డబ్బులు ఇవ్వాలి, మీరు రికార్డ్ చేయాలి, అదొక సాక్ష్యం అవుతుంది అన్నమాట. అప్పుడు ఆ పాట వేసినప్పుడల్లా అదొక సాక్ష్యం చెప్తారు, ఈ పాట రాశాను కానీ రికార్డ్ చేయడం విషయంలో దేవుడు ఇలా సమకూర్చాడు, అలా సమకూర్చాడు. అమృత చెప్తుంది, ఆ సాక్ష్యం చెప్పగలదు. అమృత దగ్గర యాక్చువల్ డబ్బులు లేవు. అయితే పాషారు నా పాకెట్ మనీ నుంచి నెలకు కొంచెం కొంచెం ఇస్తాను అంది. అమ్మ వద్దమ్మా, నీకు ఒక మార్గం చూపిస్తాను, నువ్వు ఒక్కొక్కరికి పాట పాడుతున్నావు కదా, పాట పాడినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి 1,000 రూపాయలు అడుగుతాను, వాళ్ళు ఇస్తారు, సంతోషంగా ఇస్తారు, అద్భుతంగా పాడుతున్నావు కదా, కాబట్టి దాంతో నీ పాట రికార్డ్ చేద్దామమ్మా అన్నాను. అది ఆశ్చర్యం కదా, మరి అదొక అద్భుత కార్యం చేసినట్టే. అలాగే నాన్నగారికి ఇవ్వం మనం. ఏమంటే నాన్నగారు మీకు 1,000 రూపాయలు కావాలా? ఆనందగారు పాడతారు, ఆనందగారు మీకు 1,000 రూపాయలు ఇవ్వాలా పాడేందుకు? దేవుని పాట పాడడమే అదృష్టం సార్, దేవుడు అదే మహాభాగ్యం సార్. అంటే ఇప్పుడు చూడండి, ఆనంద్ గారితో పాడించుకోవడానికి 1,000 రూపాయలు మిగిలినట్టే లెక్క. అంటే అలాగే అమృత కూడా డిమాండ్ చేయలేండి. సార్ చెప్పండి. ఆనంద్ గారు బ్రదర్ గారు వచ్చారు ఇవాళ, శ్రీనివాస గారు. ఎవరు? చూసా శ్రీనివాస్ గారు మాట్లాడారు, పాడు పాడాడు సార్, పాడు పాడు. ఇద్దరు గొంతు ఒకటేలాగా ఉందండి. ఓకే, అలా అంటారా? ఓకే ఓకే. అయితే శ్రీనివాస్ గారితో కూడా పాడించుకున్నా శ్రీనివాస్ గారికి కూడా డబ్బులు ఇవ్వక్కర్లేదేమో. ఏ సార్ శ్రీనివాస్ గారు మీకు డబ్బులు ఇవ్వాలా? ఎవరికి ఇవ్వక్కర్లేదు యాక్చువల్గా. అంటే అదొక ఆశ్చర్యమే కదండి, ఆశ్చర్యమే. కనుక దేవుడు మనకి ఇచ్చాడు, చేస్తాం, ఇంకా చాలా చేస్తాం. అసలు దేవుడు నాకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదా అని ఆలోచిస్తున్నాను. నాకు డబ్బులు ఇస్తే మీరు ప్రార్థన చేయండి మానేస్తారు, ఎందుకంటే నాకు దాంట్లో డబ్బులు ఉంటే మేమన్నీ ఫ్రీగా చేసి ఇవ్వండి, నేనే ఆ డబ్బులు నేనే కట్టేస్తానమాట. కానీ దేవుడు ఎందుకు ఇవ్వట్లేదంటే, మీరు ప్రార్థన చేయాలి, మీకు డబ్బులు పంపించాలి, మీకు ఒక ఆశ్చర్యకార్యం జరిగించాలి, అప్పుడు మీరు దానికోసం మరొక ఇంకో పాట రాసుకోవాలి. అది ఆ విధంగా దేవుడు చేస్తాడు. కనుక నా పర్సులో 10 పైసలు ఎందుకు లేదా అని ఆలోచిస్తాను. ఎందుకు లేదంటే నువ్వు అందరికీ కాపురం అయిపోతావు, నువ్వు నేను వాళ్ళకి కాపురుగా ఉండాలంటాడు దేవుడు. నీకు డబ్బులు ఇస్తే యెహోవా కాపురుగా, షాలేం కాపురం అయిపోతాడు. కాబట్టి షాలేం కాపురం అవ్వకూడదు, యెహోవాయే కాపురం అవ్వాలి వాళ్ళకి. కాబట్టి నీ చేతికి ఇవ్వనంటాడు. నా చేతికి ఇవ్వడు, ఇస్తే నేను పంచి పట్టేస్తానమాట. కాబట్టి తప్పకుండా దేవుడు మీకు ఇస్తాడు. నాకు ఇవ్వలేదంటే అర్థం అంటే మీకు ఇస్తాడని అర్థం. మీకు ఇవ్వడంటే నాకు ఇవ్వాలి, ఎందుకంటే మరి మనం అందరం ఒకటే ఫ్యామిలీ కదండి. ఇవన్నీ ఖాళీగా ఎందుకుంటే ఖచ్చితంగా రికార్డ్ అవ్వాలి, ఖచ్చితంగా రికార్డ్ అవ్వకపోతే నేను ఒప్పుకోను అసలు. మరి నాకు ఇవ్వాలి కదా దేవుడు, ప్రభు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, నాకేనా ప్రభు, నేనైనా చేసేస్తాను అంటారు. నో నో నో, వాళ్ళకే ఇస్తాను అంటాడు దేవుడు.
మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడతో క్లోజ్ చేసుకుందాం, ఎందుకంటే మరి 9:00 కి మహర్షి గారి దానికి నేను ఫేస్బుక్ లైవ్ చేయాలి కాబట్టి క్లోజ్ చేస్తాను. ఎవరు ప్రార్థన చేస్తారమ్మా? ప్రార్థిత, ప్రార్థిత ప్రార్థన చేయమ్మా. ప్రార్థిత లైన్ లో ఉందా? ఉన్నాను అంకుల్. ఎస్ అమ్మా, ప్రే చేయమ్మా. నీ పాట వీడియో అయిపోయింది, దానికి థ్యాంక్స్ చెప్పే ముందు ప్రభుకి. ఓకే అంకుల్. రైట్ అమ్మా. దయగల మా తండ్రి, కృపగల మా ఎస్ఐ, మమ్మల్ని ఇంతవరకు సజీవరెక్కల్లో ఉంచినందుకు వందనాలు ప్రభా. మరి ఎంతో మందికి లేని మరి తన్యత ప్రభా, మా అందరికీ ఇచ్చారు ప్రభా. మరి ఎస్ఐ హిందీ రైటింగ్ వర్క్ షాప్ లో వచ్చి మరి ఎస్ఐ మీ నామానికి ఘనత తేవడానికి ప్రభా, పాటలు రాయడానికి నేర్చుకోవడానికి ఎంతో గొప్ప భాగ్యం ప్రభా. మరి మీకు వందనాలు ప్రభా. మరి ఎస్ఐ మొదటి బ్యాచ్ అయింది, ఇప్పుడు రెండో బ్యాచ్ మొదలైంది ప్రభా. మరి ఎస్ఐ మొదటి బ్యాచ్ అందరికి ప్రతి ఒక్కరికి మీరు గొప్ప కార్యం చేసి మరి ప్రతి ఒక్కరికి ఒక పాట ఇచ్చారు ప్రభా. మరి మీకు ఎంతో గొప్ప వందనాలు ప్రభా. మరి ఎస్ఐ మరి నా జీవితంలో కూడా మీరు గొప్ప కార్యం చేశారు ప్రభా. నాకు మొదటి పాట ఇచ్చారు ప్రభా, మరి అది రికార్డ్ అయింది ప్రభా, మరి వీడియో కూడా రెడీ అయిపోయింది. మరి ఎస్ఐ మీకే గొప్ప వందనాలు ప్రభా. మీరే, మీరు లేకపోతే ఇవన్నీ జరిగే కావు ప్రభా. నా జీవితంలో మీరే పాట ఇచ్చారు, మీరే ప్రభా రికార్డ్ అయ్యి వీడియో వచ్చే వరకు చేశారు. మరి మీకు వందనాలు. మరి ఎస్ఐ అది ఎంతో మందికి దీవెనకరంగా ఉండండి ప్రభా, దీవెనకరంగా ఉండేలా చేయండి. మీరే దాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి దాని కొరకు ఎంతో మంది ప్రయాసపడ్డారు ప్రభా, వారందరినీ మరి మీరు దీవించి ఆశీర్వదించండి ఎస్ఐ. మరి శాలం పాస్టర్ గారు ఎంతో మరి ఎస్ఐ దాని కొరకు ప్రయాసపడి మరి రికార్డింగ్ చేయించి వీడియో చేయించే వరకు ఎంతో మరి ఎస్ఐ హెల్ప్ చేశారు. మరి అంకుల్ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి రికార్డింగ్ లో మరి చేసిన శ్యామ అంకుల్ గారిని కూడా మీరు దీవించండి ప్రభా. మరి ఎస్ఐ పాడిన వాళ్ళని కూడా మీరు దీవించండి ఎస్ఐ. మరి ఇప్పుడు మరి కొత్త బాధ కొత్త వారు వచ్చారు ప్రభా, వాళ్ళందరికీ కూడా మరి మీరే మరి ఎస్ఐ ప్రతి ఒక్కరికి కొత్త పాట వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో మీరు పాట ఇవ్వండి ప్రభా. మీరు సాయం చేయండి. మరి లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ ని ఎంతో మందికి దీవెనకరంగా చేయండి ప్రభా. మరి ఎంతో మంది ఇంకా చేరి మిమ్మల్ని చించి కనపరచడానికి ఇంకా ఎన్నో పాటలు రాయడానికి మరి మీరు సహాయం చేయండి ప్రభా. మరి ఎంతో మంది మరి బాధపడుతున్నారు కరోనాతో ప్రభా, వాళ్ళందరినీ మీరు దృష్టించండి ప్రభా. మరి వాళ్ళందరినీ స్వస్థపరచండి. మమ్మల్ని మీరు ఎంతగానో ఈ కాలంలో మరి కాచి కాపాడుతున్నందుకు మరి మీకే వందనాలు ప్రభా. మరి మీ కాపుదల వల్లనే మేము అందరం ఇలా ఉండి మరి దీంట్లో మరి పాల్గొగలుగుతున్నాం ప్రభా. మరి సాయం చేయండి. రాత్రిలో మీరు తోడుగా ఉండండి. మళ్ళీ రేపు మేమందరం కలుసుకునే పని అంతా మీ కాపుదల మమ్మల్ని భద్రపరచండి అయ్యా. యేసునామంలో పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మన ఆయన రాకడ పర్యంతం మనందరికీ, మనలో ఉన్న ప్రతి మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. అండి, ఆల్ ది బెస్ట్. మీటింగ్ ఎండ్ చేస్తున్నాను, మహర్షి గారు వెయిట్ చేస్తున్నారు నా కోసం. రేపు తప్పకుండా కలుసుకుందాం. ఓకే, రైట్. ఆల్ ది బెస్ట్, గుడ్ నైట్ అండి. రైట్.